కంగ్రాచులేషన్స్ దిల్రాజు గారు. థ్యాంక్ యూ. ఇలాంటి ఒక అంబియన్స్ క్రియేట్ చేశారు, ఆ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్కి తగ్గట్టుగా బ్యూటిఫుల్ ట్రెడిషనల్ అవుట్లుక్తో మీరు రావటం బాగుంది. మీ సినిమాల్లో ఫ్యామిలీ ఇమోషన్స్ని చేస్తూ మీరు చేస్తున్నటువంటి సినిమాలు గతంలో మనం చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్ ఫిలిమ్స్ యూ హ్యావ్ కమ్ అవుట్ విత్, బొమ్మరిళ్ళు కానీ, శతమానం భవతి కానీ, బ్రదర్స్ అదే సీతమ్మ వాకిట్లో కానీ, శ్రీనివాస కళ్యాణం, అన్నిట్లో కూడా ద వే యూ హ్యావ్ పోర్ట్రైడ్ ద ఫ్యామిలీ వాల్యూస్ అనేది, ఇన్ కంపారిజన్ టు దట్, టు దోస్ ఆ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఈ సినిమాని ఏ గ్రేడ్లో పెడతారు, ఏ రేంజ్ సక్సెస్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వాటన్నిటిని సర్పాస్ చేసే సక్సెస్ అవుతుందా అనేటది ఫస్ట్ క్వశ్చన్ సార్. దీనికి ఆన్సర్ ఇచ్చానా? దీని తర్వాత అడిగితే మళ్ళీ మైక్ వెళ్ళిపోతే మళ్ళీ రాదు, అందుకని మళ్ళీ ఇప్పిస్తాను, మైక్ మీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి ఒక ఫ్యామిలీ స్టార్ అనేటువంటి సినిమాకి టైటిల్కి ఒక రౌడీ బాయ్ ఇస్ ద హీరో, హౌ తనకున్న ఇమేజ్ చాలా మిక్స్డ్ ఇమేజ్ ఉంది, ఇటు యాక్షన్ ఇమేజ్ ఇటు ఫ్యామిలీ ఇమేజ్ రెండు వైపుగా ఉంది, హౌ హీ షూట్స్ పాటు యూత్ కూడా విపరీతంగా చూసిన సినిమా బొమ్మరిళ్ళు. శతమానం భవతి మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ కొంచెం తక్కువ చూశారు. సీతమ్మ వాకిట్లో సినిమాల్లో చెట్టు కూడా మెజారిటీ ఫ్యామిలీ చూశారు, యూత్ మహేష్ గారు ఉన్నారు కాబట్టి యూత్ కూడా అక్కడక్కడ అండ్ బ్రదర్స్ ఉన్న వాళ్ళు చూశారు. సో ఇట్లా దేని దానికే ఇట్స్ ఎ డిఫరెంట్ జానర్స్. ఈ సినిమాలో ఇందాక నేను అందుకే ముందు అనౌన్స్ చేసేసాను, ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఫ్యామిలీకు చేస్తున్న కథలోకి మేజర్ ఇస్ ఎ లవ్ స్టోరీ ప్లే చేస్తుంది. సో 30% ఇస్ ఎ ఫ్యామిలీ స్టోరీ ఉంటే 70% అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉంటుంది. ఫైనల్గా ఎత్తుకున్న కథ మళ్ళీ ఎలా రౌండప్ అయింది అనేదే ఈ కథ. సో మెజారిటీ పోర్షన్ యూత్, లవ్ స్టోరీ మీద రన్ అయ్యే ఒక ఫ్యామిలీ స్టోరీ. రెవెన్యూ సైడ్ ఏ స్థాయి హిట్ అవుతుంది అనుకుంటున్నారు ఆ కంపారిజన్లో? అంటే స్థాయిలు ఇప్పుడే మాట్లాడాను అనుకో, 5వ తారీఖు కొంచెం తగ్గిన మళ్ళీ మీరు నన్ను వేసుకుంటారు. మంచి సినిమా, ఇట్స్ అ గుడ్ ఫిలిం, థియేటర్కి వెళ్ళి డెఫినెట్గా ఎంజాయ్ చేస్తూ బయటకు వస్తారు. ఎప్పుడు నేను ఒకటే నమ్ముతాను, అంటే ఇప్పుడు ఒక థియేటర్లో 600 మంది, ఒక మల్టీప్లెక్స్లో 500 మంది చూస్తారు, 500 మందికి నచ్చేస్తే ఇంకా ఆ సినిమాని పట్టుకోవడం ఎవరి తరం కాదు, డే వన్. సో దాంట్లో ఎంతో కొంత ఒక 500 మందిలో 40-50 మంది ఏదో వెతుకుతుంటారు. అంటే డే వన్ చూసే ఆడియన్స్ మైండ్ సెట్ వెతికే వాళ్ళు ఉంటారు. అందుకే నేను నాకు 100కి 100 మార్కులు నేను ఎప్పుడు వేసుకోను. ఒక సినిమా హిట్ టు సూపర్ హిట్ కావాలంటే మనకు, మనం చదువుకున్న దాంట్లో కూడా మనకు 75% వస్తే మనం ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఒక సినిమాకు 75% ఆడియన్స్కి రీచ్ అవుతే మేము ఫస్ట్ క్లాస్లో పాస్ అయినట్టు భావిస్తాను. అదే నా నేను ఎప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్నది. సో డెఫినెట్గా ప్రేక్షకులకి బాగా నచ్చే సినిమా. సార్ నమస్తే. ఇప్పుడు మీరు ఈ స్టేజ్ మీద వస్త్రాలంకరణను బట్టే సినిమా ఎంత సక్సెస్ అనేది అర్థమవుతుంది, మీలో ఉన్న ఆనందం. అయితే నిన్న ప్రెస్ మీట్ అని పెట్టినప్పుడు ఇవాళ April 1st కదా, ఏమన్నా ఫుల్ చేస్తున్నారా నిన్నే కదా ఏదో అని అనుకున్నాం, నాకైతే అనిపించింది. మేము ఈ యాంగిల్ ఆలోచించలేదబ్బా. ఎనీహో April 1st మీరేదో దేవాలయానికి ఏదో పూజ చేసి వచ్చినట్టుగా ఆహార్యాలు కనబడుతున్నాయి, ఆల్ ది బెస్ట్. అయితే ఇప్పుడు తెలుగు సినిమాల్లో మీరు ఏది తీసుకున్నా కుటుంబ కథలు ఓల్డ్ సినిమాల నుంచి వచ్చినాయి. అయితే ఈ మధ్య ఎక్కువగా ఓవర్సీస్ అంటే వాళ్ళని బేస్ చేసుకుని కూడా అక్కడ యూత్ ప్రేమ లవ్ను మిక్స్ చేస్తూ అక్కడ కథలనే బేస్ చేసుకున్నారు, ఇందులో అటువంటిది ఉందా లేదా ఓన్లీ పక్కా మన తెలుగు నేపథ్యమేనా? పక్కా తెలుగు నేపథ్యం, బట్ చెప్పాను కదా అమ్మాయి అబ్బాయి మధ్యలో 70% సినిమా ఉంటుంది. ఆ జర్నీలో మారుతూ ఉంటాయి లొకేషన్స్, లొకేషన్స్ మారినప్పుడు మనకు విజువల్ బ్యూటీ కూడా కావాలి కదా, విజువల్ బ్యూటీ కూడా ఉంటుంది ఈ సినిమాలో. లేకుంటే అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఇందాక నేను చెప్పినట్టు ఒక ఇంట్లోనే తీసామనుకో, టీవీ సీరియల్ లాగుందిరా అంటారు. అవన్నీ ఈ కథ ఎలా డిమాండ్ చేస్తుంటే అలా మారుతూ విజువల్ బ్యూటీతో కంటిన్యూ అవుతుంది. విజయ్ గారు నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, ఒక వైఫ్ అనిపిస్తుంది. ఫిఫ్త్ రోజు చెప్పండి, ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పండి మూర్తి గారు. 5వ తారీఖు మీరు సినిమా చూసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని మీరు మీ ట్విట్టర్లో పెట్టండి. రెండు అదే కదా,
మరి ఇదే అదే కదా, ఇప్పుడే పెట్టిమన్నా పెడతా. మీకు నచ్చుతుందండి, అందుకు చెప్తున్నాను. యు ఆర్ ఫ్యామిలీ మ్యాన్ నాకు తెలుసు కదా, అంత అందుకే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తా. మీరే నెగిటివ్ ఆలోచిస్తున్నారు, వైబ్ కనిపిస్తుందని చెప్తున్నా సార్. గీత గోవిందం తర్వాత కాంబినేషను, పైగా గీత గోవిందం తర్వాత మీరు చేస్తున్న ఫ్యామిలీ డ్రామా, సో ఈ మధ్యలో మీరు డిఫరెంట్ జానర్స్ ట్రై చేశారు, అంటే ఈ కథ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వచ్చిందని ఇది చేస్తున్నారా, లేకపోతే ఈ జానర్ చెయ్యాలని చేస్తున్నారా? లేదు, ఎప్పుడు ఓ జానర్ చేయాలి అన్నట్టు ఏం అనుకోను. వచ్చే కథలు వింటూ ఉంటా నా చిన్న డైరెక్టర్ల దగ్గర, వాటిలో కొంచెం ముందు చేసిన దానికంటే కొంచెం ఇప్పుడు నేను ఒక రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉంటా, దాంట్లో ఏదైనా కొత్తగా ఉందా డిఫరెంట్ ఉందా అని చూసుకొని చేయడమే. బుజ్జి గారు నాకు ఈ కథ చెప్పంగానే నాకు ఇమీడియట్లీ ఐడియా చాలా నచ్చింది. ఇది యాక్చువల్లీ ఆల్మోస్ట్ మేము షూటింగ్ స్టార్ట్ చేసి నైన్ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక సో ఇదే 1 ఇయర్ జర్నీ, దాని ముందు 1 ఇయర్ బ్యాక్ చెప్పారు ఐడియా చెప్పి ఐడియా చాలా నచ్చింది. కాకపోతే నేను ఐడియాల మీద స్క్రిప్ట్లు ఓకే చేసే పొజిషన్లో లేను, నాకు పూర్తి స్క్రిప్ట్ కావాలి, ఫుల్ నరేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఆ తర్వాత రాజుగారు నాతో చేద్దాం అనుకున్నారు. రాజుగారు కోవిడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం డబ్బులు టైట్ ఉంటే అడ్వాన్స్ ఇచ్చిండ్రు చాలా స్క్రిప్ట్లు. ఇదొకటి నేను మామూలుగా హీరోలకు అడ్వాన్స్ ఇవ్వను, ఇదేంటో లేక విజయ్ అడిగాడు అప్పుడు. ఆయన ఏడు నాకు టైట్ ఉండే, రాజుగారు స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, స్క్రిప్ట్లు బాగానే పంపిస్తున్నారు, కొన్ని డబ్బులు పంపించే ముందు టైట్ ఉంది అసలు షూటింగ్లు లేవంటే పంపించిండ్రు. ఇంకా నాకు నచ్చిన స్క్రిప్ట్ ఇది, రాజుగారు కూడా నచ్చుతుంది అనుకున్నా, ఆ ఫుల్ స్క్రిప్ట్ నాకు ఇంకా రావట్లేదు. సో రాజుగారికి చెప్పిన ఐడియా విన్నా అది చాలా బాగుంది కానీ నాకు ఫుల్ స్క్రిప్ట్ కావాలి, ఫుల్ స్క్రిప్ట్ రావట్లేదు అంటే ఇంకా ఏం జరిగిందో నాకు తెలియదు. సడన్గా రాజుగారు బుజ్జి ఫుల్ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చారు, ఓకే చేయడం జరిగింది. తర్వాత విన్న తర్వాత నేను యాక్చువల్లీ ఐ నీడ్ టు థ్యాంక్, స్పెషల్ థ్యాంక్స్ ఇది సక్సెస్ మీట్లో ఆ టైంలో చేద్దాం అనుకున్నా కానీ గౌతమ్కి సితారా ఎంటర్టైన్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్చువల్లీ స్టార్ట్ అయిపోయిండే, కానీ ఈ సినిమా క్విక్గా అయిపోతుంది, ఒక 80 డేస్లో అయిపోతుంది. తర్వాత పండక్కి ఇలాంటి సినిమా చాలా కరెక్ట్ సినిమా అనుకొని త్వరగా చేస్తాం గౌతమ్. గౌతమ్దేమో స్కేల్ చాలా పెద్దది, కొంచెం కాంప్లికేటెడ్ సినిమా సెటప్ చేయడానికి, అది ఎట్లయినా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్లో రాలేదు, టైం పడుతుంది కదా, ఇది నేను మధ్యలో చేసేసుకుంటా అంటే వాళ్ళు నన్ను అకామిడేట్ చేయడం జరిగింది. మేము అనుకున్నది 80 డేస్ కాలేదు, ప్రాపర్గా తీయాలి కాబట్టి ఇంకా అది ఒక 110-120 డేస్ అట్లా వెళ్ళిపోయింది, సంక్రాంతికి రాలేకపోయాము. కానీ ఇట్స్ ఆల్ గుడ్, ఇప్పుడు 5 ఏప్రిల్ వస్తున్నాము అండ్ ఐ థింక్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. దిల్రాజు గారు కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రాజుగారు ఈ మధ్య మీరు మీ సినిమాలకి వేరే ప్రత్యేకమైన పబ్లిసిటీ ప్లానింగ్ గట్రా ఏం అక్కర్లేదు, స్టేజ్ల మీద మీరే అద్భుతమైన స్పీచ్లు ఇస్తున్నారు, కొత్తగా డ్యాన్సులు చేస్తున్నారు, నిన్న కూడా ఒక పాట కూడా పాడేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే తెర మీదలో మీరు తెర మీద కూడా వచ్చేస్తారేమో అని చిన్న అనుమానం ఉంది, నిజమేనా? తెర మీదకి రావాలని నాకు ఎప్పుడూ లేదండి. అంటే ఇంతకుముందు కూడా 3 డేస్ బ్యాక్ కూడా ఫోన్ చేసేసారు, చిన్న యాక్టింగ్ వద్దమ్మా, ఇక్కడ నిజ జీవితంలో యాక్టింగ్ చేయడంతోనే చచ్చిపోతున్నాం, ఇంకా స్క్రీన్ మీద ఏం చేస్తాం. సో ఇదంటారా, ఒక సినిమా ఇవాళ ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళటానికి నా ఎనర్జీలు కూడా అవసరం ఉన్నప్పుడు నేను డెఫినెట్గా గ్రౌండ్లో ఉండి నా ఎనర్జీస్ పెట్టి ఇస్తాను. బట్ మీరు విజయ్ గారితో ఇంతకుముందు వేరే ఒక పెద్ద సినిమా ప్లాన్ చేసి ఉంచారు కదా, లార్జ్ స్కేల్ సినిమా ఒకటి, పానీడే సినిమా ఒకటి ప్లాన్ చేసి ఉంచారు. అది ఫైనల్ చేసి స్క్రిప్ట్ రెడీ పెట్టుకున్నాము. సో అది లార్జ్ స్కేల్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్ అది కన్ఫర్మ్. సో అది ఇంకా దానికి వర్క్ కావాలి, దాంట్లో దిగాలంటే నేను నా 360 డిగ్రీస్ ఫ్రీ చేసుకొని ఉండాలి. సో దానికోసం వర్క్ చేస్తున్నాను. విజయ్ గారు ఇక్కడ. హాయ్ అండి. నమస్తే కుమార్. హాయ్, నమస్తే అండి. అంటే ఎటైర్లో కానీ ఒక ఫ్యామిలీ స్టార్ ఇమేజ్ని కంటిన్యూ చేస్తున్నారు, అండ్ ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా సరే. మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు నాన్నగారు గుర్తొచ్చారని చెప్పారు, ఒక ఏదైనా సందర్భాన్ని షేర్ చేసుకుంటారా, మీకు బాగా రిలేట్ అయింది ఫ్యామిలీ స్టార్ జర్నీలో కానీ ఏదైనా ఒక సందర్భం కానీ? మా సినిమాలో ఉన్నట్టు సందర్భమా? నేను చిన్న
అండ్ ఇన్సిడెంట్ అదే చిన్న ఉన్నప్పుడు మేము హాస్టల్లో పెరిగాము. సో ప్రతి సమ్మర్ హాలిడేస్కి 2 మంత్సే ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంటికి వచ్చినప్పుడు సైకిల్ కావాలి, డాడీ సైకిల్ కావాలి, ఈసారి హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు సైకిల్ కావాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న కాలనీలో ఉన్న పిల్లలతో మేము సైక్లింగ్ వెళ్తుండే, వాళ్ళ సైకిల్ సాయంత్రం ఆడుకున్నప్పుడు వాళ్ళ సైకిల్ తొక్కునిస్తుండే. కానీ కొన్నిసార్లు అరే అట్లా నడపకరా, అరే కింద పడేసిన ఏంట్రా, అరే ఈరోజు నేను ఇయ్యనరా అంటే మన ఈగో హర్ట్ అవుతుంటుంది కదా. ఆ ఏజ్లో కూడా నా సైకిల్ నాకు కావాలని ఇంకా అడిగేవాడిని. మనకి ఇంట్లో ఖర్చులు ఏంటి ఇవన్నీ ఆ ఏజ్లో అర్థం కావు. వాళ్ళకున్నాయి, నాకు ఎందుకు లేదు, నాకు ఎందుకు ఇస్తలేవని. నాన్న ప్రతిసారి ఈ సమ్మర్ హాలిడేస్లో కొనిస్తారా, ఈ సమ్మర్ హాలిడేస్లో కొత్త సైకిల్ ఉంటుంది అనేవాడు. హ్యాపీ అయిపోయేవాడిని, మర్చిపోయేవాడిని, ఇంటికి వచ్చేవాడిని. ఆ సమ్మర్ హాలిడేస్లో సైకిల్ ఉండకపోతుండే, 2-3 రోజులు అడిగేవాడిని. ఏదో బ్యాట్ ఏదో కొనిచ్చేవాళ్ళు, క్రికెట్లో వెళ్ళిపోతుండే, మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ హాలిడేస్ అడిగేవాడిని. ఫైనల్గా ఒక సైకిల్ వచ్చింది, అది లేడీ బర్డ్ సైకిల్. ఎవరో మా కాలనీలో ఎవరో అమ్మాయి సైకిల్ అమ్ముతుంటే డాడీ నాకు తెచ్చిచ్చింది సెకండ్ హ్యాండ్లో. అది ఫస్ట్ ఫీల్ అయినా, కాకపోతే ఏదో ఒకటి సైకిల్ అయితే ఉంది కదా అని తీసుకొని మా సిస్టర్ది అని చెప్పుకొని నడిపించిన ఒక 1-2 మంత్స్, 1-2 ఇయర్స్. బట్ ద థింగ్ ఇస్, ఈ సైకిల్ది కాదు కథ. అలా టీవీ అడిగినా, ఈసారి కార్ అడిగినా, ఏదో ఒకటి కావాలి. డాడీ ఎప్పుడూ లేదురా మన వల్ల కాదు, వద్దు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకు అని చెప్పకపోతుండే. ఎప్పుడు ఈసారి రా, ఈ సమ్మర్ రా, నెక్స్ట్ సమ్మర్ రా అండ్ ఆ హోప్తో హీ గేవ్ మీ దట్ హోప్ టు లుక్ ఫార్వర్డ్ టు, గేవ్ మీ వన్ ఎనర్జీ. ఆ ఎనర్జీతోని అట్లా ముందుకు వెళ్ళిపోయాము. ఎప్పుడు ఏం లేదని అనిపించలేదు. కొన్ని రోజులు అనిపిస్తుండే, ఇంకా వేరే పనిలో పడుతుండే. ఈ సినిమాలో కూడా మా ఫ్యామిలీలో ఎంతోమంది పిల్లలు, వాళ్ళకి వాళ్ళు ఏడుస్తుంటారు పిల్లలు, ఇది కావాలి అది ఏదో కొందాం రా, నీకు మార్క్స్ మార్క్ ఏదో ఒక ఫిట్టింగ్ పెట్టేసేయాలి, నువ్వు 90% తెచ్చుకో, నీకు కొనిచ్చేస్తా. వాళ్ళు ఊరుకుంటారు అప్పటికి, వాళ్ళకు ఒక గోల్ ఇచ్చేయాలి, దాన్ని మనం కరెక్ట్గా ఆ ఎనర్జీని వాడుకోవాలి. దెర్ ఆర్ సో మెనీ స్టోరీస్ ఫ్రమ్ లైఫ్ ఓవర్ దిస్ 1 ఇయర్. ఇంట్లో మాట్లాడుకున్న, అమ్మ నాన్న వాళ్ళతో మాట్లాడుకున్న, రాజుగారితో, బుజ్జితో మాట్లాడుకున్నా, మేము చాలా మా లైఫ్ జర్నీ గురించి మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు ఎట్లయింది తెలుసా, మన జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యామో అందరికీ తెలుసు కాబట్టి, సినిమా అలాంటి కంటెంట్ కాబట్టి చాలా కనెక్ట్ అయ్యి చాలా ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీ స్టోరీస్ పడుతున్నాయి, ఖుషి కానీ, ఫ్యామిలీ స్టార్ కానీ. విప్లవ్కి గోవర్ధన్కి ఏమన్నా సిమిలారిటీస్ కనిపిస్తాయి? అసలు గోవర్ధన్ ఒక ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్, సంబంధం జమీన్ ఆస్మాన్ ఫరక్. అది గోవర్ధన్ ఒక ఫ్యామిలీలో, ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ ఉంటాయి కానీ ఒక వెరీ ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్, ఎక్స్ట్రీమ్లీ అల్లర్ క్యారెక్టర్ గోవర్ధన్. సో ఇట్స్ మీకు కొత్త రూపం కనిపిస్తుంది April 5th. గిల్రాజ్ గారు, అండ్ దీంట్లో ఏంటంటే గోవర్ధన్ క్యారెక్టర్ స్పెషాలిటీ, తన ఫ్యామిలీని ఏదన్నా టచ్ చేస్తే ఎంత ఈగోకన్నా వెళ్తాడు. అది ఇందాక నేను చెప్పాను కదా, ఆల్ డైమెన్షన్ అని, ఆ ఈగో ఎక్కడికన్నా వెళ్తుంది, సో ఆగదు అది. సో అంత అంటే ఆ ఫ్యామిలీ విషయంలో అంత కేర్ఫుల్గా ఉంటాడు. విజయ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రాచులేషన్స్ దిల్రాజ్ గారు. యాక్చువల్గా మీరు ఏ స్టోరీ ఓకే చేసినా దాంట్లో మీ ఎసెన్స్ అనేది ఖచ్చితంగా దాంట్లో బ్లెండ్ చేస్తారు. అందుకే మీరు మీ బ్యానర్ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఇదిగా అనిపిస్తాయి. మీరు అందుకే వాటిపై అంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫ్యామిలీ స్టార్ అనేది ఏంటంటే, విజయ్ గారు చెప్పినట్టు అంటే అందరి లైఫ్లో నుంచి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ దాంట్లో యాడ్ అవుతున్నాయి కాబట్టి. సో ఈ స్క్రిప్ట్లో మీ లైఫ్లో, రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏమైనా యాడ్ చేశారా దాంట్లో? లేదు లేదు, అంటే పర్సనల్ లైఫ్లో కథ వింటున్నప్పుడు పర్సనల్ లైఫ్లో ఇది నాకు అరే నాకు ఇలా జరిగింది అనేది థాట్ వస్తుందేమో, కానీ సినిమాల్లోకి పర్సనల్ లైఫ్లో జరిగే మూమెంట్స్ తీసుకొచ్చి ఎప్పుడు పెట్టను, ఎందుకంటే యూనివర్సల్. పర్సనల్ లైఫ్ ఇస్ డిఫరెంట్, సినిమా ఇస్ ఎ యూనివర్సల్, ఆడియన్స్కి రీచ్ అవ్వాలి కాబట్టి ఎక్కడో దీన్ని పెట్టాలి, రుద్దాలనే ప్రయత్నం ఎప్పుడూ నేను చేయను. అది ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సినిమాలో చెట్టు ఉంది, అది ప్రాపర్గా మనకు ఆంధ్రప్రదేశ్లో అక్కడ జరిగేది, ఇప్పుడు శతమానం పోతుంది అక్కడ జరిగే కథ. అంతేగాని నా స్టోరీ ఎక్కడో నాకు సంబంధించిందో పెట్టాలని ఎప్పుడు ట్రై చేయను, నేను డైరెక్టర్లో కూడా చెప్పను, బట్ ఎక్స్ప్రెస్ చేస్తాను మూమెంట్స్ ఎలా ఉంటాయి, ఫ్యామిలీలో ఎలా జరుగుతాయి. ఇప్పుడు బ్రదర్స్, దీంట్లో కూడా 3 ఉంటారు, బ్రదర్స్ మధ్యలో జరిగే 3-4 మూమెంట్స్ ఉంటాయి ఈ కథలో కూడా. సో అవి కనెక్ట్ అవుతాం. ఆహా, ఆయన రాసినప్పుడు అరే నా లైఫ్లో ఇట్లా జరిగిందా మా అన్నయ్యతోని, మా బ్రదర్తోని, ఇలా ఇలా చెప్పడం జరుగుద్ది, కానీ
అది ఆటోమేటిక్ కథలో జనరేట్ అవుతుంది. విజయ్ గారు, ఇంతకుముందు మీరు ఎప్పుడు మ్యారేజ్ గురించి అడిగినా తర్వాత తర్వాత అనేవాళ్ళు, ఈసారి మాత్రం రీసెంట్గా ఒక చిన్న స్టేట్మెంట్ ఇచ్చారు మా మదర్కి నచ్చాలని చెప్పి, అది ఫ్యామిలీ స్టార్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? లేదు, ఎప్పటి నుంచో అది క్లారిటీ. అమ్మా నాన్నకు నచ్చకుండా అయితే ఏం చేయను, వాళ్ళకి నచ్చాలి, వాళ్ళని కన్విన్స్ చేయడం, వాళ్ళకి నచ్చేటట్టు చేయడం నా పని. ఆ సెటప్ మనం చూసుకోవాలి, మొత్తం వదిలేము. మనం పెళ్ళి చేసుకున్న తర్వాత మనం మనం బ్రతకాలి కదా, నెక్స్ట్ 30 ఇయర్స్ మనం మనం ఉండాలి. సో అవన్నీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళకి నచ్చేటట్టు చేసుకోవాలి, కాకపోతే టైం ఉంది దానికి. మృణాల్ గారు, మృణాల్, యాక్చువల్గా ఈ సినిమాలో పాపం ట్రైలర్ చూస్తే మెంటల్ నా కూడా కానీ తిట్టేశారు, మరి దానికి అసలు అర్థం తెలుసా సిచ్యువేషన్ ఏంటది? మై గాడ్, డోంట్ ఆస్క్. యాక్చువల్లీ మెంటల్గా కొడుక, బట్ హీస్ లవెబుల్ ఆల్సో, దట్స్ వై ఏవండి. బట్ ఏవండి ఇన్ డిఫరెంట్ ఏవండి ఏవండి ఏవండి, యూ నో దెర్ ఆర్ క్యూట్ మూమెంట్స్. అండ్ ఐ థింక్ ఇన్ అ రిలేషన్షిప్ ఇట్స్ ఆల్వేస్ దట్ లవీ డవీ, దట్ హనీమూన్ ఫేజ్, దెన్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్, దెన్ ఫియాన్సే, దెన్ మై హస్బెండ్, దెన్ మెంటల్గా కొడుక. మెంటల్ నా కొడక అర్థం తెలుసా ఇంతకీ మీకు? ఇంతకీ అర్థం తెలుసా దానికి? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ మెంటల్ నా కొడక ఇన్ తెలుగు? పగల్ కైకా. సార్, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు మీ నాన్నగారి పేరు పెట్టారు గోవర్ధన్ అని. సో పరశురామ్ గారు స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఆ టైటిల్తో వచ్చారా, లేదంటే మీరు సజెస్ట్ చేసిందా? ఎందుకంటే ఇందాక చెప్పారు నాన్నగారిలా కనిపించాలి అని, ఆ మీస కట్టు అది చేశారా? సో మీరు సజెస్ట్ చేశారా పేరు? నేనే అడిగిన పేరు, పేరు లేకుండే అప్పుడు క్యారెక్టర్కి. నేను అడిగిన ఇట్లా గోవర్ధన్ అని పెడదాము, ఎందుకంటే సినిమాలో ఒక ఎమోషన్ ఉంది. మనము ఓ పేరు పెట్టినామంటే, ఇప్పుడు విజయ్ దేవరకొండ, దేవరకొండ అంటే ఏంటి? ఉట్టి ఆధార్ కార్డుల మీద, రేషన్ కార్డుల మీద పెట్టుకునే, పాస్పోర్ట్లలో పెట్టుకునే పేరా? అంటే మనకి ఒక ఫ్యామిలీ తరతరాల నుంచి ఒక పేరు వచ్చిందంటే ఆ పేరుకి మనం కాంట్రిబ్యూట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్స్కి ఆ పేరుకి ఒక ఐడెంటిటీ ఇవ్వాలి, ఆ పేరుకి మనం ఒక కాంట్రిబ్యూషన్ ఉండాలి అన్నట్టు. సో నేను ఇవన్నీ విన్నప్పుడు నాకు మా అమ్మ నాన్న నాకు ఎంత చేశారో నాకు తెలుసు. మా నాన్న చిన్న చిన్న ఇన్సిడెంట్స్, చిన్న చిన్న సీన్స్లలో దాంట్లో చెప్తున్నా, నాన్న ఎప్పుడు కూర్చొని బిల్లులు రాసుకునేవాడు, మంత్లీ ఖర్చు ఎంత, ఇన్కమింగ్ ఎంత, అవుట్ గోయింగ్ ఎంత, ఏమైనా అరేంజ్ చేయాలా అన్నది. అది ప్రతి నెల అదే పని మీద ఉండేటోడు. సో ఇవన్నీ చూసినప్పుడు, సినిమాలో కూడా విన్నప్పుడు నాకు అది కనిపించి నాకు ఈ పేరు పెడదాము. ఫర్ మీ ఆల్సో ఇట్స్ లైక్ అ డెడికేషన్ టు మై డాడ్ అండ్ టు ఆల్ ఫాదర్స్ హూ ఫైట్ ఫర్ అస్ ఇన్ అవే. సో ఐ ఆస్క్డ్ హిమ్, అందుకే అలా అడిగాను. అంటే ఒక బ్యూటిఫుల్ కాంటెంట్ ఉంది విజయ్, కరెక్ట్గా చెప్పలేకపోయాను, నేను రివీల్ చేసేస్తాను. అంటే మనకి ఇంటి పేరు అనేది మామూలుగా మనం ఏమనుకుంటాం, ఇప్పుడు ఆ ఇంటి పేరు ఎవరా అంటే ఆ ఇంటోళ్ళు అని అంటాం. అంటే ఆ ఇంటి పేరుకు ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో హీరో క్యారెక్టర్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. సో ఏదో ఊరికే కాదు, అంటే ఇలా ఉండాలి, ఒక ఇంటి పేరుతో మనం బ్రతుకుతున్నామంటే ఆ ఇంటి పేరుని నిలబెట్టాల్సిన అవసరం ఉంది అనేది ఒక సిచ్యువేషన్లో మాట వస్తుంది. ఓకే రాజుగారు, సార్, అంటే ఫస్ట్ విజయ్ అండ్ బుజ్జీలు మీ దగ్గరకు వచ్చి రాకముందు ఇది గీతా ఆర్ట్స్లో ఉంది స్టోరీ, అంటే ఈ స్టోరీ అండ్ వాళ్ళ డేట్స్ అక్కడ ఉన్నాయి, కానీ మీరు అనౌన్స్ చేశారు ఆ వెంటనే అల్లు అరవింద్ గారు కొంత హర్ట్ అవ్వడం కూడా జరిగింది, కానీ ఆయన ఏ విధంగా మీరు ఒప్పించారు అల్లు అరవింద్ గారు? అరవింద్ గారికి నాకు ఉన్న రిలేషన్ మీ అందరికీ తెలుసు, మా మధ్యలో అది ఏం లేదు. దాన్ని మళ్ళీ టాపిక్ డీవియేట్ అవుతుంది, ఏం లేదు. అరవింద్ గారు నేను రేపు ఫోటో దిగి పంపిస్తాం మీకు రిలీజ్ ముందు. ఇందులో రష్మిక స్పెషల్ క్యారెక్టర్ ఏమైనా ఉంది అని టాక్ వస్తుంది, ఉందా ఏమన్నా రష్మిక అది ఏమన్నా స్పెషల్ రోల్ ఏమన్నా? కాదమ్మా, నువ్వు ఏమంటావు చూడు, ఇంకో 3 రోజులు అయితే థియేటర్కి వెళ్ళు, అది కూడా నేను ఫ్యామిలీతో వెళ్ళు పంపిస్తున్నా అని చెప్పినగా ఫ్యామిలీతో సినిమా చూడు తెలిసిపోద్ది. విజయ్ గారు, యాక్చువల్గా ఈ బ్యానర్లో, ఎస్విసి బ్యానర్లో మీరు ఒకసారి ఆడిషన్స్కి వెళ్ళి మీకు క్యారెక్టర్ కూడా ఇవన్నీ సంఘటన నాకు రోల్ ఆడిషన్లోకి వెళ్తే రమేష్, దీని గురించి నేను చెప్పాలి, నాకు తెలియదు.
తర్వాత నాకు తెలిసింది ఏంటంటే కేరింతకి ఆడిషన్ జరుగుతున్నాయి. ఎక్కడ అక్కడ మా ఆఫీస్ కేరింత కోసం సపరేట్ పెడితే అక్కడ ఆడిషన్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్స్ ఇచ్చి వెళ్ళారంట. నేను ఉండేదాన్ని నాకు వస్తా డైరెక్టర్ వచ్చి ఇది ఇది అనంట, ఇది 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 ఏది కనెక్ట్ అవ్వట్లా, దాంట్లో ఓవర్లాప్ అయిపోయింది. ఎప్పుడో పెళ్లి చూపుల తర్వాత ఎప్పుడో అప్పుడు తెలిసింది నాకు, సార్ నేను మీ ఆఫీస్కి వచ్చి ఆడిషన్స్ ఇచ్చాను. అవునా విజయ్ అని అన్నాను అంతే. నేను అప్పుడు హర్ట్ అయినా, నేను ఆడిషన్లలో సెలెక్ట్ అయిపో అవ్వకపోతే హర్ట్ అయ్యాను. నీ అమ్మ వీళ్ళందరికీ చూపిస్తారా, ఓ రోజు చూపిస్తారా అన్నాను. ఇప్పుడు రాజుగారితో ఈ ఏప్రిల్ 5th ఒక బిగ్ హిట్ ఇస్తే మా అందరికి అదో శాంతి, అదో సైకిల్. సో అందుకే ఆహా ఇది ఒకటి ఏంటంటే హర్ట్ అయినా అంటున్నాడు, హర్ట్ అయినప్పుడే ఆ ఛాలెంజ్ పెరిగి కసి పెరుగుద్ది. సో అలా నా లైఫ్లో నేను చూసింది బన్నీ ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి నాకు. ఆర్య అప్పుడు ఈజ్ షేర్, ఇప్పుడు అలా విజయ్ షేర్ చేస్తున్నాను. హర్ట్ అవుతేనే మనలో ఫైర్ పెరిగితే ఎలా కొట్టాలి, ఎలా కొట్టాలంటే నువ్వు కొట్టుకుంటూ ఇక్కడ వరకు వచ్చావు, ఇంకా కొట్టాలా? విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు, బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఏంటంటే మీరు ఆడిషన్లో రిజెక్ట్ చేసిన రాజుగారిని లైన్లో నుంచోబెట్టి ఫస్ట్ అడ్వాన్స్ ఇప్పించి తీసుకున్నారు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అడ్వాన్స్ తీసుకున్నారు అంతే కదా, ఫస్ట్ టైం రాజుగారి దగ్గర నుంచే అడ్వాన్స్ తీసుకున్నారంటే దట్ ఈస్ ద బిగ్ అచీవ్మెంట్. విజయ్ నాకు డౌట్ వస్తుంది అందుకే అడ్వాన్స్ తీసుకున్నామని ఈగో సాటిస్ఫై అవ్వడానికి. బట్ ఏంటంటే నైస్ గా డబుల్ టైట్ అని చెప్పి నైస్ గా ప్యాకేజ్ చేశారు. బట్ స్టిల్ మీగో కూడా లేదు అంటే దీనికి నేను ఇంకోటి అంటే విజయ్తో నేను తన మొదటి సినిమాలు చూసా, పెళ్లి చూపులు కానీ, అర్జున్ రెడ్డి కానీ, గీతా గోవిందం కానీ. గీతా గోవిందంలో ఈవెంట్కి అరవింద్ గారు నన్ను గెస్ట్గా పిలిస్తే అక్కడ ఉన్న రెస్పాన్స్ చూసి ఆ రోజు నేను అనౌన్స్ చేశాను. సో అంటే తన గ్రో అవుతున్న విధానం చూసి వా వాట్ ఏ రెస్పాన్స్, ఇంత రెస్పాన్స్ మూడు సినిమాల్లో అక్కడికి తెచ్చుకున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అప్పటి నుంచే విజయ్కి చెప్తున్నా, సో కేరింతది నువ్వు మైండ్లోకి వెళ్ళి తీసే, ఎప్పుడు జరిగిందో నాకు తెలియదు. బట్ మనం సినిమా చేస్తే మట్టుకు బెస్ట్ సినిమా ఎలా తీసుకెళ్దామనేది ట్రై చేద్దామని లాస్ట్ 4 ఇయర్స్ వెయిట్ చేశాను. నేనేదో టక్మన్ విజయ్ చేద్దామంటే కూడా చేసే మూడ్లో నేను లేను. చేస్తే కరెక్ట్ సినిమా చేసి రిజల్ట్ వచ్చే సినిమా ఎలా చేయాలి అని. విజయ్ గారు, నిన్న మీరు ఒక ఇంటర్వ్యూలో ఐ హర్డ్ యూ సేయింగ్ ఫ్యామిలీ స్టార్ అనేది గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ ఉంటుంది అని చెప్తున్నారు మీరు. గీత గోవిందం అనేది ఏంటంటే మేజర్ కాంట్రిబ్యూషన్ ఆల్బమ్. అసలు లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఒక ఆల్బమ్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అని ఆలోచిస్తే ప్రాబ్లీ అలవైకుంఠపురం ఒకటే కనిపిస్తుంది. మేబీ గీత లాస్ట్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఆల్బమ్, మేబీ ఇయర్స్ అయ్యాక కూడా ఇట్ ఈస్ స్టిల్ రిలెవెంట్ అండ్ రింగింగ్. సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ని ఈ సినిమాకి కూడా కంటిన్యూ చేశారు. సాంగ్స్ బాగున్నాయి బట్ గీత గోవిందం అంత ఇంకా జనరేట్ అవ్వలేదు పీపుల్లో. సో ఆ ఆల్బమ్ అంత జనరేట్ అవ్వక ముందే గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతుంది అనుకుంటున్నారా? ఇప్పుడు నేను దీన్ని గీత గోవిందం నెక్స్ట్ లెవెల్ అన్నా, గీత గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అన్నా, అంటే ఇది గీతా గోవిందం కంటే సక్సెస్ఫుల్ అవుతుందనో, దీని ఆల్బమ్ దానికంటే బెటర్ ఉంటుందనో, ఎక్కువ నంబర్లు వస్తాయనో కాదు. గీతా గోవిందం ఆన్ స్టెరాయిడ్స్ అంటే ఆ క్యారెక్టరైజేషను, ఆ స్టోరీ టెల్లింగ్, ఆ టెక్నికల్ ఫిన్నెస్ ఏముందో. గీతా గోవిందం ఇస్ లైక్ అ స్టోరీ ఆఫ్ అ బాయ్, దిస్ ఇస్ మోర్ ఆఫ్ అ మ్యాన్. గీతా గోవిందం అప్పటికి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో, ఫ్యామిలీ స్టార్కి విజయ్ దేవరకొండ, పరశురామ్ ఎవరున్నారో, వాళ్ళ క్రాఫ్ట్స్లో చాలా బెటర్గా ఎక్స్పీరియన్స్తోని, మెచ్యూరిటీతోని చాలా ముందుకొచ్చాము. ప్రతి సీన్ మీరు కంటెంట్ చూసినప్పుడు, ఐ థింక్ దిస్ క్వశ్చన్ అగైన్ వీ కెన్ కమ్ బ్యాక్ పోస్ట్ రిలీజ్, వెన్ యూ సీ ద ఎంటైర్ ఫిలిం హౌ ఇట్స్ ప్యాక్డ్, హౌ ఇట్ ఇస్ పర్ఫార్మ్డ్, రైటింగ్ పరంగా అన్ని క్రాఫ్ట్స్లో ఇట్స్ అ ఫార్ సుపీరియర్ ఫిలిం, ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ ఫిలిం. సో యుల్ ఫీల్ ద అడ్రినలిన్ మీకు తెలుస్తుంది ఆన్ ఏప్రిల్ 5th. అండ్ మ్యూజిక్ గురించి నేను మీకు, మీరే అంటున్నారు గీతా గోవిందం తర్వాత అలా వైకుంఠపురంలో అంటే ఎన్ని సినిమాలు వచ్చాయి, ఆ రెండు సినిమాల్లో ఏది అనుకుంటే జరగదండి. ఆ జర్నీలో కొన్ని ఒక్కసారి అలా సెట్ అవుతాయి, సెట్ అయినప్పుడు అవి అద్భుతాలు జరుగుతాయి. కానీ సినిమాకి ఇప్పుడు ఈ సినిమాకి రేపు మీరు సినిమా చూసేటప్పుడు ప్రతి పాట స్టోరీ టెల్లింగ్ ఉంటుంది.
సో ప్రతి దాంట్లో మాంటేజెస్గా కానీ స్టోరీ టెల్లింగ్లో కానీ మీకు సినిమాని ముందుకు తీసుకెళ్తుంది పాట. ఏదో ఇక్కడ సాంగ్ రావాలి కాబట్టి సాంగ్ రాదు. సో మీరు రేపు సినిమాలో ప్రతి సాంగ్ స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది. రేపు మీరు మ్యూజికల్గా మూవీ చూసేటప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ రాజు. మురణాన్ హాయ్. మురణాన్ హాయ్. అవర్ మై క్వశ్చన్ ఇస్ యూ డిడ్ దట్ సీతారామం, ఆఫ్టర్ సీతారామం యూ బికేమ్ ఏ లక్కీ మస్కట్ ఇన్ తెలుగు ఫిల్మ్స్, హాయ్ నాన్న అండ్ నౌ ఫ్యామిలీ స్టార్. సో బిట్వీన్ దట్ యూ డిడ్ అ 4 or 5 ఫిల్మ్స్ ఇన్ హిందీ బట్ నాట్ మచ్ దట్. సో వై యు ఆర్ నాట్ చూసింగ్ డూయింగ్ ఏ మచ్ హై ఫిల్మ్ మోర్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు? సో దట్ వర్డ్ నో లక్కీ, ఇట్స్ వెరీ టెంపరీ, యు నో. వాట్ మ్యాటర్స్ ఇస్ హౌ రిలేటబుల్ యూ ఆర్ విత్ ద క్యారెక్టర్, వాట్ ఈస్ ద హార్ట్ అండ్ సోల్ దట్ యూ పుట్ ఇన్ ఇన్ టు ద క్యారెక్టర్. అండ్ ఇఫ్ ఐ డోంట్ బిలీవ్ ద పార్ట్, బికాస్ ఫర్ మీ డూయింగ్ ఫిల్మ్స్ ఈజ్ నాట్ మై జాబ్, ఇట్స్ మై ప్యాషన్, యు నో. అండ్ ఐ వాంట్ టు లివ్ దట్ పార్ట్. వెన్ ఐ వాజ్ రియలీ టైనీ, ఐ వాంటెడ్ టు బి అ ప్రిన్సెస్. And I think today when I got, like, you know, when I got an opportunity to play a princess on screen, I felt like my preparation didn't start for 9 months or 3 months or 2 months. I've been preparing for it since childhood. So similarly, the characters that I choose, be it Hai Nana, be it, you know, Indu from Family Star, I think I wouldn't be able to do it if I did not have these people in my life who has inspired me to become the person I am today. So I would only do the films which I resonate with, because I feel like as an artist I have so much pressure. And this word no lucky, mujhe bahut dar lagta hai honestly sir. I am the kind of person who would chup chup do my work and let my work speak, and that's how I want it to be for the rest of my life. I want people to know me not as Mrunal Thakur, but as Indu, but as Sita, but as Yashna. And I hope that all the people I meet in my life till today have had such an integral part to play. And I don't think I would be able to do justice to those parts on screen if I wouldn't have gone through that in my personal life. So as an entertainer, it's also my responsibility as to what I'm projecting. And keeping that thing in my mind, I make sure that I just do not go in a monotonous zone. Yes, Sita was in the 60s, in the 70s. Yashna is a today's girl. But what is Indu bringing to the table? How is she contributing to this family? And whenever I hear a script, in my head I'm always like, if my character was not there in this film, what would happen? So that only question answers. Like, Indu is so important. This character is not just important in the movie, but it is so important in my life, because Indu does exist in my personal life. If you ask me, the Indu that I have extracted the qualities is actually Parshuram sir's wife, Archana Akka. She is constantly there. You know, they say, no, behind every successful man is a woman. So the credit also goes to his leading lady. And I'm so happy to say that Parshuram sir found me as Indu. And I really hope that on the screens, it just doesn't bring joy, but it brings that sense of belongingness, and to be able to cherish and celebrate those people who we have taken for granted. So Family Star, for me, it's not just a film. For me, it is a gift that I'm giving it to my father. So Vijay. Hello. Vijay. Dilraj garu, meeru multiple projects produce chestunnaru, different budgets and different genres, multiple films distribute chestunnaru. So prathi daniki meeru chaala passionate ga promote chestaru. And after release results konni baaguntai konni baagundo. ఆ డిటాచ్మెంట్ ఎలాగా బ్యాలెన్స్ చేయగలరు అంటే క్లారిటీ రావట్లేదు కొంచెం. ఇప్పుడు ఓకేయా? మీరు మల్టిపుల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అండ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, సినిమా రిలీజ్ ముందు బాగా ప్రమోట్ చేస్తారు వెరీ ప్యాషనెట్లీ. కొన్ని ఫిల్మ్స్ అంత అనుకున్నంత హిట్ కాకపోవచ్చు, డిసప్పాయింట్మెంట్ అవ్వచ్చు. మీరు ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత యూ హ్యావ్ టు బి డిటాచ్డ్ అబౌట్ ద రిజల్ట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత డిటాచ్డ్గా ఉండాలి రిజల్ట్ గురించి.
సినిమా రిలీజ్కి ముందు చాలా ప్యాషనేట్గా ఉండాలి, ఆ బ్యాలెన్స్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే నేను చాలా ఆనెస్ట్గా ఉంటానండి. ఇప్పుడు సినిమా 3 రోజుల్లో రిలీజ్ ఉంది. ఇప్పుడు సినిమా కథ దగ్గర నుంచి ఇప్పుడు నేను వర్క్ జరుగుతున్నప్పుడు నేను నా చెకింగ్ కోసము చాలా చెకింగ్స్ చేస్తూ ఉంటాను. చెకింగ్స్ చేసుకొని నేను నోట్స్ రాసుకుంటాను, వీళ్ళు చూశారు డబుల్ పాజిటివ్లో ఏం చెప్పారు, మిక్సింగ్ ఇంజనీర్ ఏం చెప్పాడు, ఇట్లా వర్క్ చేసే వాళ్ళది కాకుండా ఇంకొక 5-6 మెంబర్స్కి ఎప్పుడు నేను డిఫరెంట్ డిఫరెంట్గా సినిమా చూపించి నా అనాలిసిస్ చెక్ చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసిపోతుంటుంది ఇది దాటి మళ్ళీ ఆడిటోరియం. సో నేను ఇవన్నీ ఎంత అనాలిసిస్ చేసినా, ఇప్పుడు ఎంత ప్యాషనెట్గా నేను చేసినా, ఫైనల్ డెస్టినేషన్ మార్నింగ్ షో నుంచి ఆడియన్స్ చూసి చెప్పేదే. సో ఆడియన్స్లో మళ్ళీ నేను 8 o'clock show 7 o'clock show అక్కడ మెట్ల మీద నిలబడి నేను చెక్ చేసుకుంటాను నన్ను నేను. నేను అనుకుంది ఏ సీన్ వర్కౌట్ అవుతుంది, వీళ్ళు కనెక్ట్ అవుతున్నారా, చేతులు పైకి లేపుతున్నారా, బోరు కొడుతుందా, ఫస్ట్ హాఫ్ అయిపోగానే రియాక్షన్స్ వచ్చి కలుస్తున్నారంటే వెళ్ళి దూరం నిలబడతాను నేను. మీ మిత్రులందరికీ తెలుసు ప్రసాద్లో ఉంటే ఎక్కడ నిలబడతాను. నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు, లేదంటే వీళ్ళు డిస్కనెక్ట్ అవుతున్నారు ఏంటా అని మళ్ళీ సెకండ్ హాఫ్ సినిమా అయిపోయే వరకు నేను నా ఒక క్యాల్కులేషన్కి వచ్చేస్తాను. ఎస్ ఈజ్ రీచింగ్ లేదు, ఈ సినిమాకి డివైడ్ టాక్ రాబోతుంది. ఇందాక నేను చెప్పాను కదా 70-30 డివైడ్ టాక్ రాబోతుంది. డివైడ్ వస్తుందంటే ఏం ప్లస్, మేమనుకున్నది ఏంటి, ఆడియన్స్లో ఏముంది, మీడియా ద్వారా ఏమొస్తుంది అది, లేదు టోటల్గా నేను మిస్ఫైర్ కొట్టింది, మిస్ఫైర్ ఫిక్స్ అయిపోతా. ఫ్రైడే రోజు రాత్రికి స్విచ్ ఆఫ్, ఇది మనకేదో మిస్ఫైర్ కొట్టిందిరా బాబు, ఎక్కడ తప్పు జరిగింది, మళ్ళీ జరుగుతున్న సినిమాల్ని అటెన్షన్ అవ్వడం, ఏంది కరెక్ట్గా ఉన్నాయా, ఇది మనం ఏదో అనుకున్నది రీచ్ అవ్వట్లేదని వర్క్ చేస్తాం. ఓకే, హాయ్ విజయ్. హాయ్ జీవి గారు. యా, మీరు అర్జున్ రెడ్డిలో ఆల్ఫా మేల్ క్యారెక్టర్ చేశారు, ఇమీడియట్గా గీతా గోవిందంలో అమ్మాయిని బతిమలు ఆడుకునే క్యారెక్టర్ చేశారు, సచ్ ఎ వేరియేషన్ అన్నట్టు. గీతా గోవింద ఎండ్స్ విత్ ఎ మ్యారేజ్. ఈ ఫిలిం చూస్తే యాజ్ పర్ మృణాల్ ఠాకూర్ ఇట్ ఈస్ ఎ లాంగ్ స్టోరీ, లవ్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ దట్ వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో అంటే ఇది ఎలా ఉండబోతుంది దిస్? నేను ఒక క్లారిటీ ఇస్తాను. సరే, అన్ని సినిమాలో జరుగుతున్నది బట్టి వీళ్ళిద్దరికి ఏదో పెళ్ళి అయిపోయిందని అందరు ఫిక్స్ అవుతున్నారు. సినిమాలో ఇలా పెళ్లి కాదు, ఫియాన్సీ. యా, ఫియాన్సీ, రైట్. అట్లా కూడా కాదు, షీ సెడ్ హస్బెండ్. షీ సెడ్ హస్బెండ్ ఆల్సో, రైట్? నో నో నో, అది అంటే స్టోరీలో ఉంటుంది. మళ్ళీ వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళ స్టోరీ అనేది కాదు, ఇది ప్రాపర్ లవ్ స్టోరీ. నేను ఇందాకే క్లారిటీ ఇచ్చా, అందుకే 30% ఫ్యామిలీ స్టోరీ, 70% ఇస్ లవ్ స్టోరీ. ఇది హెడ్లైన్ మనది ఈరోజు. ఆమె ఎక్స్ప్లెనేషన్లో కొంచెం అట్లా మిస్కమ్యూనికేషన్ అయింది. ఆమె ఇమోషనల్లీ అట్లా కొన్నిసార్లు ప్రేమతోని పిలు. సీ సార్, ఇట్స్ జస్ట్ అన్ ఇమోషన్. సమ్టైమ్స్ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ హీ బికమ్స్ హస్బెండ్. సమ్టైమ్స్ బాయ్స్ ఆర్ సో ఇరిటేటింగ్ అండ్ క్రాంకీ దట్ దే ఆర్ పాగల్ కే ఇంకా. సో వాట్ టు డూ? Yeah. So, don't get confused. It's just I was telling you the progression of the character. But usually in this case, tathastu. Pagal, yeah. Ante veelu back story lu, ee story lu anni esukuntaru performance chesetappudu. Ee character ni naa husband aithe nenu etla chestha. Mottham atla aalochi, ee meeku naaku telusu mottham. ప్రీ స్టోరీ, బ్యాక్ స్టోరీ, నా క్యారెక్టర్ ఎట్లా అంత అంత ఆలోచిస్తుంటుంది, దాంతోనే అట్లా ఎమోషనల్ గ్రాఫ్ చెప్పింది. ఓకే, థ్యాంక్స్. విజయ్, విజయ్ ఇక్కడ. ఓ యా, హాయ్ హాయ్. అంటే ట్రైలర్లో చూస్తే ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తాను అనే ఒక మధ్యతరగతి పీనాసి హీరో. విజువల్గా చూస్తే మాత్రం కళ్యాణి వచ్చా వచ్చా అని చాలా లావిష్గా ఉంది. అది దిల్రాజ్ గారు ఎఫెక్టా లేకపోతే? అదే ఫనీ, అందుకే ఇందాక చెప్పదు 5వ తారీఖు వరకు నువ్వు హోల్డ్ చేసుకుంటే అర్థమవుద్ది. మొన్న నేను ఎవరో చెప్తే కూడా విన్నా ఇది, అరే మొత్తం క్యారెక్టర్ పిసినారుగా ఉంది, కళ్యాణి వచ్చా వచ్చే సాంగ్లైన అంత కాస్ట్యూమ్స్, సినిమా చూస్తే తెలిసేది సో ఎలా ఉంటుందని. అలాగే అని పిసినారి క్యారెక్టర్ కాదు సినిమాలో, జాగ్రత్త పరుడు, చాలా తేడా ఉంది. పిసినారి అంటే అమ్మో నేను అసలు పెట్టా అనేవాడు, నాకెందుకు అనేవాడు. జాగ్రత్త పరుడు ఏంటి, ఓహో నెక్స్ట్ జనరేషన్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్న మనం జాగ్రత్త పడతాం, అలా నాన్న బడ్జెట్ వేసుకున్నాడు చూడు, అట్లా జాగ్రత్త పడడు, నెల ఎంత వస్తుంది, నేను ఎంత స్పెండ్ చేయాలి, సో దానికోసం ఏం చేయాలనేది చేస్తాడు. కానీ జెన్యున్గా కన్ఫ్యూజ్ అయినరా, ఇట్లా వీడు పెట్రోల్కి డబ్బులు అడుగుతుండు, ఇక్కడ సాంగ్ ఏమైంత రిచ్గుందని జెన్యున్గా అందరూ కన్ఫ్యూజ్ అయినరా, లేదా ఊరికేనే ఏదో వేసుకుందామని అట్లా వేస్తున్నారా? నాకు జెన్యున్గా డౌట్.
ఎందుకంటే సినిమాలు చూసినోడు ఎవరికి డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి చూస్తున్నాం. ఇప్పుడు నా దగ్గర గోవాకి బస్సులు వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు కూడా నీ అమ్మాయి యుఎస్కి ఫ్లైట్లు వెళ్ళాలని విజువల్లో చూసేటోడిని. సో ఓకే, ఆ ఐడియా మీకు రాలేదు డ్రీమ్ సాంగ్ అని, సరే. వాడు మధ్యతరగతోడు, పిస్నారోడు, డబ్బులు లేవు, వాడు బాగుపడాడు లైఫ్లో, వాడు డబ్బులు సంపాదించి పెళ్ళి చేసుకోలేడు అట్లా. అంటే సినిమా చూస్తే అన్ని లాజిక్లు, అన్ని రీజన్లు ఉంటాయి. మరీ మేము అంత ఫూల్స్ కూడా కాదు. ఇక్కడ రూపాయి పెట్రోల్కి డబ్బులు అడుగుతున్నాడు, మళ్ళీ పెళ్ళేమో ఎట్లా చేసుకుంటా, అంత లాజిక్ లేకుండా అయితే దియ్యము. సో ఎవరెవరికి ఇట్లాంటి డౌట్లు ఉన్నాయో April 5th అన్నీ ఇలాంటి డౌట్లు క్లియర్ అయిపోతాయి. రాజుగారు ఫనీకి ఇంకో క్లారిటీ ఇస్తా ఇప్పుడు. సరే, జాగ్రత్త పడే, ఒక దగ్గర ఎవరో రాస్తే పంపించారు సార్ అక్కడ మంచి చెప్పులు వేసుకున్నాడు సార్ అని, ఆ చెప్పులు బ్రాండ్లు కూడా డూప్లికేట్ దొరుకుతున్నాయి, అది మర్చిపోతే ఎట్లా? అది ఒరిజినల్ బ్రాండ్ అని ఎలా అనుకుంటారు? ఇవాళ బర్బరి మొన్న ఎవరో పంపించారు నాకు సార్ ఈ షర్ట్లు కావాలని, బర్బరీ తీస్తే యాజ్ ఇట్ ఈజ్ వాడు తర్వాత చెప్తున్నాడు సార్ ఇది 2000 అని. 2000 ఏంద్రా బర్బర్, 30,000 కదరా సార్ ఇది డూప్లికేట్. అట్లా ఇవాళ ప్రతి ఒక్కదానికి ఆప్షన్స్ ఉన్నాయి. సినిమా సినిమాగానే చూడాలి, మనము గెలకడం మొదలు పెడితే అన్ని పైకి వస్తుంటాయి. సో సినిమాలో ఇన్వాల్వ్ అయితే ఇవేం రావు. సార్ ప్రమోషన్స్ కూడా ఇది మిడిల్ క్లాస్ స్టోరీ అంటున్నారు, బట్ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి రిచ్ ఆంటీస్తో కలిసి మొన్న హోలీ ఆడారు, ఆ తర్వాత కిట్టీ పార్టీ గర్ల్స్ అని చెప్పేసి రిచ్ గర్ల్స్తో కలిసి ప్రమోషన్ చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు మనుషులు కారా? అట్లా మిడిల్ క్లాస్ కాదు కదా. అరే వాళ్ళు మిడిల్ క్లాస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్, ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ కాదంటే నేను ఒప్పుకోను. మిడిల్ క్లాస్ లైఫ్ చూసి ఇక్కడికి వచ్చా కాబట్టి మిడిల్ క్లాస్లో ఏముంటాయి ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఇప్పుడు విజయ్ షేర్ చేసుకున్నాడు అంటే, ఇప్పుడు విజయ్ హీరో అయ్యాడు స్టార్ అయ్యాడు, అది ఈజ్ డిఫరెంట్. కానీ మిడిల్ క్లాస్ లైఫ్ చూసే వచ్చాడుగా. అందరం మిడిల్ క్లాస్ చూడండి, అప్పర్ క్లాస్కి ఎవరు రారు. ఒకవేళ జనరేషన్లో వాళ్ళ నాన్నలు అయిండొచ్చు మిడిల్ క్లాసు, వాళ్ళ తాతలు మిడిల్ క్లాస్ అయిండొచ్చు. మిడిల్ క్లాసు కాకుండా డైరెక్ట్గా భూమి మీదకి అప్పర్ క్లాస్ ఎవరు రాడు. లోవర్ క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్ జర్నీ ఇది. ఎవరో ఒకరు ఇక్కడ మొదలవుతూ ఇక్కడికి వస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తారు. సో అంతేగాని వాళ్ళకు కూడా అన్ని ఫీలింగ్స్. ఇప్పుడు నేను చిరంజీవి గారు చెప్పారు విజయ్ దాంట్లో, నేను పేస్ట్ని ఇలా చేస్తాను అని కదా. మనకందరికీ అలవాటు ఉంటుంది. నేను చిరంజీవి గారిని నా సబ్బుజ్ చెప్తుంటే నేను ఆశ్చర్యపోయి నేను అలాగే చేస్తాను కదా అని. సో ఇట్స్ ఎ కామన్ మన సైకాలజీ, ఎందుకు వేస్ట్ చేయడం దాన్ని? అంటే మీ ఫ్యామిలీ స్టార్, మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ స్టార్, టీంలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు సార్? కేవలం అంటే మీ పర్సనల్ కుటుంబాల్లో కాకుండా మీరు ఒక టీమ్గా వర్క్ చేశారు ఈ 120 డేస్, మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు చెప్తారు మీ అందరిలో? ఈ సినిమాలోనా? ఈ టీంలో, ఈ మూవీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని చెప్పాలి అంటున్నారా? మా మధ్యలో మాకే పెట్టేస్తున్న పెట్టాను. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్సే కదా. ఇప్పుడు మా లైఫ్లో ఏం జరిగినా నేను అందరిది చెప్పాం కదా. అంటే ఒక త్యాగాలు చేయటం కానీ, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవటం కానీ డెఫినెట్లీ మా విషయం. నేను చెప్తా, బుజ్జి ఇప్పటిదాకా పనులలో ఉన్నాడంటే బుజ్జి ఫ్యామిలీ స్టారు, కాకపోతే నాకు ధైర్యం కావాలంటే రాజుగారు ఫ్యామిలీ స్టార్. ఏదన్నా అయితలేదు రాజుగారు, ఇది కావాలి రాజుగారు, ఈ పని ఇప్పటికి అయిపోవాలి లేకపోతే మనకు కుదరదు. ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటివరకు ధైర్యానికి రాజుగారు. క్రియేటివిటీ, కంటెంట్, డైలాగు, అంటే బుజ్జి నాకు సీన్లు చెప్తుంటే అసలు ఇట్లా ఎవడు ఆలోచిస్తాడు అనిపిస్తుంది. ఎంత విచిత్రమైన క్యారెక్టర్ ఉండాలి ఇలాంటి రియాక్షన్లు ఉండడానికి, ఇలాంటి సీన్లు రాయడానికి. నేనైతే లైఫ్లో ఊహించలేను కొన్ని రియాక్షన్లు నా క్యారెక్టర్లతో అని చెప్పి, నా క్యారెక్టర్ అయినా హిందూ క్యారెక్టర్ అయినా చేసేది. అసలు ఎంత యునీక్ రైటర్ అంటే బుజ్జి. దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు. అండ్ హీస్ పుట్టింగ్ హిస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ద ఫిల్మ్. సో దీస్ ఆర్ అవర్ ఫ్యామిలీ స్టార్స్. వీళ్ళిద్దరితో పాటు సినిమాలో ఈజ్ అ స్పెషల్ బామ్మ క్యారెక్టర్. సో సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో ఏదైతే బామ్మ ఉందో, శతమానం భవతిలో నానమ్మ క్యారెక్టర్ ఉందో, మళ్ళీ ఈ సినిమాలో హీరోకి బామ్మకు అంత ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది. రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు అందరం కనెక్ట్ అవుతాం. మన అమ్మమ్మ నానమ్మతో మనం జర్నీ చేసింది అవన్నీ కనెక్ట్ అవుతారు. రాజు బ్యూటిఫుల్ కెమిస్ట్రీ వాళ్ళది. రాజుగారు ఇప్పుడు మీ సినిమాలు చూస్తే, ఇప్పుడు బొమ్మరిల్లు చూస్తే ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్, దట్ ఈస్ ద బేస్, ఒక థ్రెడ్ నడిచిందండి.
అలాగే శతమానం భవతి చూస్తే పేరెంట్స్ని అది నెగ్లెక్ట్ చేసినటువంటి ఒక థ్రెడ్ నడిచింది. ఇద్దరు బ్రదర్స్ బాండేషన్ మీద సీతమ్మ వాకిట్లో నడిచింది. ఆ విధంగా ఇందులో ఉండేటువంటి మెయిన్ థ్రెడ్ ఏంటి, ఈ అవి రెండు అవన్నీ కూడా ఆయా పర్టికులర్ జోనర్స్లో ఆ పర్టికులర్ థ్రెడ్స్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఇది ఏ జోనర్లో ఏ ఇదిలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది, ఏ రిలేషన్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా ప్రభు గారు, మనం మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు మన కుటుంబ విషయం కానీ మన కుటుంబంలో జరిగేది కానీ ఏది బయటకు వెళ్తే మనకు నచ్చదు మనందరికీ. అమ్మో ఏదైనా గొడవ చేసుకుంటుంటే కూడా పక్కోడికి వినిపిస్తుందేమో, పక్కింట్లో వింటారేమని గొడవని కూడా హార్ష్గా ఉంటుంది కానీ లోవర్లో చేస్తాం. అదే లోవర్ దాంట్లోకి వెళ్తే అక్కడ రోడ్డు మీద పడి కొట్టుకుంటాడు కదా. సో అట్లా తన ఫ్యామిలీనికి ఎవరన్నా టచ్ చేస్తే, ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడి వరకు వెళ్తాడు, ఇస్ ఎక్స్ట్రీమ్. సో దాంట్లో జరిగే కోఇన్సిడెంట్సు సిచ్యువేషన్స్ నుంచే ఇది జరిగే డ్రామా. విజయ్ గారు, ఒక డౌట్. విజయ్ ఒక డౌట్, ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా, డబ్బులు టైట్గా ఉంది అని చెప్పి. అవును, అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు, అంత ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏమొచ్చింది విజయ్ ఆయన డబ్బులు పంపించమని అడగాల్సినంత కాదు. మీరు అందరూ దట్ టైం యు ఆర్ ఎ స్టార్ కదా, బిగ్ స్టార్. ఐఎమ్ స్టార్ కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్టా. దాని ముందు ఎట్లుంటుంది అంటే, వెన్ యూఆర్ అన్ అవుట్సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి ఫస్ట్. మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి, మన పర్ఫార్మెన్స్, మన సినిమాలు ఇనీషియలీ వర్క్ మాట్లాడాలి. సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట, వీడికి సినిమాకి ఇంత వచ్చింది. నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషీ వరకు, ఇప్పుడు ఖుషీ నుంచి ఇంకా అయిపోయిందిరా, ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైస్ అని స్టార్ట్ చేసిన. టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్. అండ్ దెన్ కోవిడ్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని, వన్ మూవీ అట్ అ టైమ్. అప్పటికి కోవిడ్లో సినిమాలు ఆగిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు, ఓ 2 మంత్స్లో స్టార్ట్ అయిపోతుంది అని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని. అది 2 మంత్స్ అవుతుందా, 6 మంత్స్ అవుతుందా, 1 ఇయర్ అవుతుందా తెలియదు. ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, చాలామంది మన టీమ్ హ్యూజ్ ఉంటారు స్టాఫ్. సో అండ్ నేను 10 పనులు చేస్తుంటా, క్లోదింగ్ లైన్ అని ఇదని అదని, ఎప్పుడు 10 పనులు పెట్టుకుంటా. వాళ్ళందరికీ సార్ జీతాలు వెళ్ళాలి. సో దానివల్ల, సో వాట్ ఈస్ యువర్ మార్కెట్ ప్రైస్? నో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటాను కదా, కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్. నేను చెప్తా, ప్రొడ్యూసర్కు డబ్బు మిగిలి మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు, సార్ నాకు ఇంత ఇవ్వండి, మీరు ఇంత తీసుకోండి, మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా 2 సినిమాలు చేయబోతున్నాను. విజయ్ గారు, విజయ్ గారు ఇక్కడ, విజయ్ గారు రెండు ప్రశ్నలు. సో విజయ్ గారు అంటే విజయ్కి ఫ్యాన్సే కాకుండా విజయ్ వాయిస్కి కూడా, విజయ్ స్లాంగ్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ బేస్ ఉంది మన దగ్గర. ఈ సినిమా విషయంలో మీ స్లాంగ్ సో ఎలా ఉండబోతుంది అంటే, ఒక మిక్స్డ్గా ఉంది ఇటు తెలంగాణ ఆంధ్ర, సో ఏమండి ఏమండి అనడం ఎక్కువగా మనకు ఆంధ్రాలో వినిపిస్తుంటుంది, ఇక్కడ మామూలుగా మాట్లాడుతుంటాం. రెండోది డ్యాన్స్ విషయంలో ఉక్ స్టెప్స్ కావచ్చు అవన్నీ చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి ఈ సినిమాలో. మెట్రో రైల్లో వేసిన ఉక్ స్టెప్స్ కావచ్చు అవన్నీ కూడా డ్యాన్స్ విషయంలో ఈ సినిమా నుంచి విజయ్ కాస్త మెరుగుపడ్డాడు అనుకోవచ్చు, కాస్త ఇంకా ఇంప్రూవ్ అయిపోయారు డ్యాన్స్ విషయంలో చాలా అట్రాక్ట్ చేయ, అంటే మాటలతోనే కాకుండా డ్యాన్స్తో కూడా యూత్ని ఇంకా అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే స్లాంగ్. నేను బుజ్జితో చేసే సినిమాలో గీతా గోవిందమైనా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయినా నా కంప్లీట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ బుజ్జికి ఇచ్చేస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్ బుజ్జి మాట్లాడే మాటలు, బుజ్జి పలికే విధానం, బుజ్జి బిహేవియరు, ఎక్స్ప్రెషను, ఎందుకంటే నేను నరేషన్ బుజ్జి నరేషన్ ఇచ్చేటప్పుడు నేను అది విపరీతంగా ఎంజాయ్ చేస్తాను, నవ్వుతుండే నేను. వన్ ఆఫ్ ద ఫ్యూ నరేషన్స్ వేర్ ఐమ్ లాఫింగ్ కాన్స్టెంట్లీ, సీన్ చేసేటప్పుడు చాలా నవ్వుకుంటుంటా. సో అది అందరూ అలా ఫీల్ అవ్వాలంటే ఈయన చేసినట్టు, ఈయన నాకు ఏ విధానంలో చెప్తుండో, ఏ విధానంలో టైమింగ్ ఉందో అదే దింపాలి. సో నా కంప్లీట్ క్రెడిట్ టుమారో ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గోస్ టు బుజ్జి. స్లాంగ్ అయినా స్లాంగ్, ఇప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని ప్రతి వర్డ్ ఆయన ఇట్లా చెప్పు అంటే అది చెప్తుంటా నేను, యాజ్ ఇట్ ఈస్ ఐ నేను ఫాలో అయిపోవడమే. అండ్ ఐ గివ్
ఫిఫ్త్ రోజు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను జస్ట్ టూల్, బుజ్జి పర్ఫామ్ చేస్తుండు, నా ద్వారా పర్ఫామ్ చేస్తుండు అంతే. అండ్ థ్యాంక్ యూ, నిన్న ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో, ఫ్యామిలీ స్టార్ది వేసి, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కడో ఈ ఇన్స్పిరేషన్, నేను రేపు ఫోర్త్ రోజు మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా నేను ప్రేక్షకుల్లోకి వెళ్ళాలని. అంటే ప్రతి కుటుంబంలో ఇది ఉంటారు, దానికి లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్, విజయ్ రాజుగారు గారు, రాజుగారు నేనా? నాది నేను చెప్పుకుంటే కరెక్ట్ కాదు కదా, నిజంగా అవుతానంటే నా ఫ్యామిలీ మెంబర్ చెప్తారు. మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు ఫోర్త్ రోజు, మీ గురించి మొత్తం ఫ్యామిలీతో వస్తారు కానీ మీ గురించి వినాలి. విజయ్ గారు ఒక్కటి, మీ గత ఫిలిమ్స్ వల్ల కానీ అర్జున్ రెడ్డి వల్ల కానీ రౌడీ బాయ్ అని లేకపోతే మీ యాటిట్యూడ్ గురించి అని బయట ఎక్కువ మంది చాలా యాటిట్యూడ్ విజయ్కి అనే ఫీలింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్స్ వల్ల కానీ. ఇప్పుడేమో మీరు మాట్లాడేది ఈ పర్టికులర్గా ఈ మీడియా ఇంటరాక్షన్లో ఎంతో మెచ్యూర్డ్గా మోర్ కనెక్టెడ్గా చాలా మిడిల్ క్లాస్ డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు. సో ఈ మెచ్యూరిటీ మీకు ఈ సినిమా వల్ల వచ్చిందా, అసలు ఒరిజినల్ ఏంటి? ఏందో ఇది, అసలు నేను ఎప్పుడు నాలానే ఉంటా ఏమో నాకు అది. ఈ అనాలిసిస్ ఇప్పుడు ఈ పిక్చర్ తీసి, ఇప్పుడు మూర్తి గారు ఈ పిక్చర్ వెళ్ళిపోయారు, మూర్తి గారు ఈ పిక్చర్ తీసి వీడు కాళ్ళ మీద కాలు వేసుకున్న యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంకో పిక్చర్ తీసి వీడు మాతో ఎంత మంచి, ఇప్పుడు ఆ రోజు మన మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు మాతో ఎంత కాళ్ళ మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నేను నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు, మంచిగా కాళ్ళ మీద కాలు వేసుకొని మాట్లాడదామని కాళ్ళ మీద కాలు వేసుకొని మేము మాట్లాడుకున్నాం. అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి, ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా, అది ప్రాబ్లం కాదు. అవన్నీ దాటి వెళ్తేనే మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే, ఎవడైనా ఒకడు ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటి వెళ్తేనే కూర్చుంటాం. ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు? అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు. ప్రభాస్, ఏంటి నీ బాడీ లాంగ్వేజ్, ఇది ఇలా చూస్తావు ఇలా చూస్తావు, ఈడెవడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవా అని భయ్య అన్నాడు. అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు. ఆర్యా సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఆయనకు నేను అర్థం కాల. సో ప్రతి మనిషిని చూసే విధానం, మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు, నేను ఆలోచించిన టైంలో చూసే వాళ్ళకి అది డెఫినెట్గా కనిపిస్తుంది. ఇప్పుడు విజయ్తో నా జర్నీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి నేను క్లోజ్గా చూస్తున్నాను. నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా, నేను వెళ్ళా. అంటే నా జర్నీలో కూడా తనతో ఒకటి కంఫర్ట్, వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. రఘు, నేను ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి చూస్తున్నా, నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి నన్ను నువ్వు చూస్తున్నావు, ప్రతి ఒక్కటి ఏంటి లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది. మనం అన్నీ నేర్చుకుంటూ వెళ్ళాలి. అండ్ ఇక్కడ మేము వచ్చి నిలబడుతున్నామంటే మాకేం 100కు 100 పాజిటివ్ ఎప్పటికీ రాదు. నాకే ఉండదు ఇంత మంచి సినిమాలు తీస్తే, ఇది ఇలా చేస్తారా దిల్రాజు, దిల్రాజు మామ ఇదిరా, కామెంట్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకెళ్తా, నేను కరెక్ట్గా ఉన్నానా లేదా, నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా, ఈ రెండే నాకు ఇంపార్టెంట్. అలాగే నీ పర్సన్, మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించవద్దు. మళ్ళీ మాకు మా సినిమాలే మాట్లాడాలి. ఎప్పుడు మాట్లాడతాయి? మా సినిమా రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి. మేము ఫెయిల్యూర్ తీసినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి. పోనీ 100కి 100 ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటా వద్దాం హిస్టరీ. ఎవరు 100% సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు. ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్, 10 ఇయర్స్ పీరియడ్లో ఒక జల్సా ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది 10 ఇయర్స్. కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలే. ఎందుకు? వెయిటింగ్. ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది, ఎప్పుడో ఒకటి. హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన. వాళ్ళు ఒకరోజు కొడతారు మళ్ళీ వెళ్తారు, కొడతారు వెళ్తారు, పడతారు లేస్తారు. వాళ్ళకు సమస్య కాదు, మాకు డేంజర్, డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి డేంజర్. సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది, నేను నిలదొక్కుకోవడం కష్టం. డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చినా 3వ సినిమా తర్వాత డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు. కానీ హీరోలకు ఏమీ కాదు. సో ఈజ్ గుడ్ హార్ట్,
కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను. ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు. విజయ్ రాజుగారు, రాజుగారు విజయ్, విజయ్ రాజుగారు లైటర్ నోట్ లో ఒక విషయం. సో విజయ్ విల్ టేక్ నెక్స్ట్ క్వశ్చన్. తరుణ్ రాజుగారు, లైటర్ నోట్ లో ఒక కాంప్లిమెంటో కంప్లైంట్ ఏదో అనుకోండి. మొన్న ఆశిష్ ప్రెస్ మీట్ జరిగింది, అక్కడ మా వాళ్ళు అందరూ అన్నారు బొమ్మరిల్లు డాడీ లాగా ఆశిష్ని మాట్లాడినకుండా మీరే మాట్లాడేస్తున్నారు, ఇక్కడ విజయ్ కూడా మీరే బొమ్మరిల్లు డాడీ అయిపోతే ఎలాగా? అంటే బొమ్మరిల్లు డాడీ అని కాదు, నేను ప్రెస్ మీట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒక హెల్దీ, అంటే అవి ఏమవుతున్నాయంటే అవి చిన్న విషయమేనండి, చిన్నది ఏదో మాట్లాడుతున్నప్పుడు ఒక్క రాంగ్ పదము దొర్లినా ఇదంతా పక్కకెళ్ళిపోయి ఆ 1%. మా సినిమాలో బ్యూటిఫుల్ డైలాగ్ ఉంది, బామ్మ చెప్పే డైలాగ్, 99 మంచి పనులు చేసినవి మర్చిపోతారమ్మా, ఒక్కటి తప్పు చేస్తే వాడికి ప్రాబ్లం వస్తుంది అని. ఈజ్ క్యారెక్టర్ 99 అమ్మాయితోనే చెప్తుంది, 99 మంచి పనులు చేసిన గుర్తుపెట్టరు, ఒక్క చిన్న తప్పు, బట్ అదే పట్టేసుకొని ఎమోషన్ అవుతాము, అన్నీ అవుతాము. సో మన లైఫ్ కూడా అంతే, మేము 99 మంచి ఇచ్చినా గుర్తుపెట్టుకోరు, దీంట్లోకి ఒక్క రాంగ్ వర్డ్ వెళ్తే ఆహా ఇప్పుడు అదే పైకి వెళ్ళిపోయి. ఈరోజు సొసైటీ అలా ఉంది, అదే పైకి వెళ్ళిపోయి దాన్నే హెడ్లైన్స్, మీరు పెట్టే మీ ద్వారా వెళ్ళేది ఏది ఉన్నా అదే హెడ్లైన్ అవుతుంది, దాని మీద వెళ్తుంది. అరే 99% గంటన్నర మాట్లాడింది ఏముండదు, ఆ 1 మినిట్లో అది భయం నాకు. సో నేను ఎందుకంటే మాకు మాట్లాడేటప్పుడు తెలియదు, ఫ్లోలో వెళ్ళిపోద్ది, దాన్ని జాగ్రత్త పడడం కోసం నేను ట్రై చేస్తున్నాను. తప్పితే నేను బొమ్మరిల్లి ఫాదర్ లాగా వింటే వాళ్ళు వింటారా? ఇప్పుడు వాళ్ళు గ్రో అవుతున్న వాళ్ళు, గ్రో అయిన వాళ్ళు అసలు వినరు. ఓకే రాజుగారు, మీరు ఇందాక హెడ్లైన్స్ గురించి మాట్లాడారు, సో మీ లైఫ్లో ఒక హెడ్లైన్ పెట్టాలంటే మీ మీద యాజ్ అ ఫ్యామిలీ స్టార్ హెడ్లైన్, మీ ఫ్యామిలీలో ఒకవేళ మీ కూతురు పెట్టారనుకోండి, ఏ హెడ్లైన్ పెడుతుంటాను? మా ఇంట్లో నాకు ఒకటి ఉంది, ప్రాబ్లమెటిక్ మ్యాన్, ప్రాబ్లమ్ సాల్వ్ చేసే మ్యాన్. కూల్. ఇంకొకటి, ఎప్పుడు చూసినా ఒక ఎనర్జెటిక్ ఫామ్లో ఉంటారు మీరు. అంటే మీరు అన్నారు ప్రొడ్యూసర్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, ఇంకా ఉంటాయి కదా కొన్ని ఫ్రైడే వరకు లాట్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ప్రిపరేషన్స్ ఉంటాయి, కానీ మిమ్మల్ని చూస్తే అలా కనిపించదు. వాట్ ఈస్ దట్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? నిజంగా చెప్పాలంటే నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, కనిపించట్లేదు. మామూలు స్ట్రెస్లో లేనంటే లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో అది క్లోజ్గా ఉన్నప్పుడే ఎవరైనా క్లోజ్గా చూస్తేనే అర్థమవుద్ది. పోతే నేను ఎవ్రీడే లైఫ్లో స్ట్రెస్ ఎందుకు పడాలి, లైఫ్లో ఎందుకు భయపడాలి, నాకెందుకు, నేను చేసే పని మీదనే ఫోకస్ చేద్దాం. అవే వెళ్ళిపోతాయి, క్లౌడ్స్ వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్కై ఓపెన్ అవుతుంది. మాకు ఏది వచ్చినా అది క్లౌడే, క్లౌడ్ వెళ్ళిన తర్వాత క్లియర్ స్కై అవుతుంది. నేను అంతే ఎవ్రీడే నా స్ట్రెస్తో నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. సో విజయ్, మై క్వశ్చన్ టు యూ, ఇప్పుడు ద విజయ్ దేవరకొండ, మీరు అన్నారు కదా నాకు ఇలా టైటిల్స్ ఇష్టం ఉండవు, కానీ ఈ మూవీ హిట్ అవుతే మీకు ద ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ వస్తుందా? వద్దమ్మా ప్లీజ్, విజయ్ దేవరకొండ చాలు. మరి కరెక్షన్, నాట్ ద విజయ్ దేవరకొండ, ద ఫ్యామిలీ స్టార్. విజయ్ దేవరకొండ అనేది పక్కన ఉంటుంది, చిన్న లెటర్స్లో ఉంటుంది, ఇదే. సో కమ్యూనికేషన్ తప్పవుతుంది. మేము టైటిల్ ముందు ఫ్యామిలీ స్టార్ అనుకొని తర్వాత సెంటెన్స్ ప్రకారము ఇది కరెక్ట్ కాదని డైరెక్టర్ ద ఫ్యామిలీ స్టార్ అడిగాడు, అది చేశాం. పోస్టర్లో వాళ్ళేదో విజయ్ దేవరకొండ అని ఇస్తే ద విజయ్ దేవరకొండ హైలైట్ చేస్తున్నారు, కానీ ఇప్పుడు లెటర్ చూడండి, విజయ్ దేవరకొండ లెటర్ చిన్నగా ఉంటే ద ఫ్యామిలీ స్టార్ పక్కకి వెళ్ళిపోయింది, ద విజయ్ దేవరకొండ అన్నారు. సో ఇలాంటిదే నా భయం. విజయ్ హియర్, హియర్. హాయ్ హాయ్. మీ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బోస్టర్ అర్జున్ రెడ్డి, మిమ్మల్ని చూసిన వెంటనే ఆ సినిమా గుర్తొస్తుంది. అండ్ ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ వైబ్స్ బాగున్నాయి, చాలా పాజిటివ్గా ఉన్నాయి. అండ్ ఆ సినిమాని ఇది రీప్లేస్ చేస్తుందా? సక్సెస్ వైడ్ అంటే ప్రొడ్యూసర్కి అండ్ మీకు ఆడియన్స్కి. అంటే కమర్షియల్ సక్సెస్, కమర్షియల్ సక్సెస్ విత్ ద అనే క్యాలిక్యులేషన్లో గీతా గోవిందం డిడ్ వే బెటర్ దెన్ అర్జున్ రెడ్డి. బట్ స్టిల్ మీకు అర్జున్ రెడ్డి గుర్తుండిపోయింది, ఎందుకంటే ఆ క్యారెక్టర్ రైటింగ్ అంత ఐకానిక్, ద హౌ ద క్యారెక్టర్ వాజ్ ప్రెజెంటెడ్, పర్ఫార్మ్డ్, రిటన్, డైరెక్టెడ్ బై సందీప్, అంత ఐకానిక్ కాబట్టి అట్లా గుర్తుండిపోయింది. ఇప్పుడు ఈ రోజు వరకు మనము నాగార్జున గారి గురించి మాట్లాడుతుంటే ఇంకా శివాని కోట్ చేస్తుంటాం, ఎందుకంటే అది అంత ఐకానిక్. ఆ తర్వాత ఎన్ని సక్సెస్లు ఇచ్చినా, ఎంత పెద్ద సినిమాలు ఇచ్చినా కొన్ని అట్లా గుర్తుండిపోతాయి. అర్జున్ రెడ్డి అలాంటి క్యారెక్టర్. అండ్ మీరు చాలా మంచి మంచి డైరెక్టర్స్ని డెలివర్ చేశారు ఇండస్ట్రీకి, రాహుల్ సంకృత్యాన్, తరుణ్ భాస్కర్ గారు, సందీప్ రెడ్డి వంగ గారు, ఇలా చాలా మంచి డైరెక్టర్స్ని ఇచ్చిన మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో
నేను కొత్త డైరెక్టర్స్తో చేయలేకపోవచ్చు అని ఒక చిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఇప్పుడు మీరు చేయకపోతే అలాంటి మంచి మంచి డైరెక్టర్స్ని మేము మిస్ అవుతాం కదా త్రూ విజయ్ దేవరకొండ. ఇప్పుడు కొత్త డైరెక్టర్లను కూడా నేను బ్లాక్ చేస్తే మరి కొత్త యాక్టర్లతో ఎవరు చేస్తారు? వాళ్ళకి ఉంచాలి కదా స్పేస్. కొత్త డైరెక్టర్లు ఉన్న డైరెక్టర్లు అందరినీ నేను బ్లాక్ చేసుకుంటూ కూర్చుంటే కొత్త యాక్టర్లకు ఆపర్చునిటీ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెద్ద యాక్టర్లు అప్పుడు ఈ డైరెక్టర్లని ఎంకరేజ్ చేయలేదు కాబట్టి నేను తరుణ్ నేను సందీప్ సినిమాలు చేశాము. ఇప్పుడు వాళ్ళంతా బిగ్ డైరెక్టర్లు అవుతున్నారు. సో లెట్ డైరెక్టర్స్ మేక్ మూవీ విత్ న్యూ యాక్టర్స్. దే విల్ ప్రూవ్ దెమ్సెల్వ్స్ టు ప్రొడ్యూసర్స్. వాళ్ళకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అండ్ ఇమీడియట్లీ ఇంకా నేను ఆ ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే వాళ్ళు సక్సెస్ హిట్ ఫిలిం తీయాలని లేదు, ఒక సినిమా తీస్తే ఐ హ్యావ్ మోర్ ఇన్ఫర్మేషన్ టు వర్క్ విత్. ఇప్పుడు మనం ఓ స్క్రిప్ట్ ఓకే చేసినప్పుడు ఓ సినాప్సిస్ అడుగుతాం, నరేషన్ అడుగుతాం, కొంతమందిని స్టోరీ బోర్డ్ చేయమంటాం, మ్యూజిక్ వింటాం. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకొని డైరెక్టర్ సినిమాకి ఈ విజన్ ఇది అని అనుకొని లాక్ చేస్తాం. స్క్రిప్ట్ అడుగుతావేం నన్ను అంటే దీస్ ఆర్ ఆల్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు అండర్స్టాండ్ ఇఫ్ యూ కెన్ వర్క్ టుగెదర్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక సినిమా చేస్తే నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ డైరెక్టర్ ఎలాంటి విజువల్స్ చూస్తాడు, ఎలాంటి పోస్టర్స్ చూస్తుండు. బికాజ్ ద లోడ్ ఆఫ్ బడ్జెట్స్ ఆన్ మై మూవీ ఆర్ నాట్ స్మాల్. ఇప్పుడు పెళ్లి చూపులు 60 lakhs తీసినాం, ఎట్లనో అట్లా ప్రమోట్ చేసి సినిమా బాగుంటే రికవర్ చేయొచ్చు. ఇప్పుడు బడ్జెట్స్ ఎంత హ్యూజ్ అయినాయంటే ఐ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద బయర్స్, టు ద ప్రొడ్యూసర్స్. ఐ హ్యావ్ టు, నేను ఒక సినిమా ఓకే చేసినా అంటే చాలామంది దాంట్లో దిగుతారు. సో ఐ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మై చాయిస్ బేసిక్స్ ఆర్ రైట్ అట్లీస్ట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ విత్ ద ఇన్ఫర్మేషన్. ఆ రోజు నాకున్న ఇన్ఫర్మేషన్తో నేను తీసుకున్న డెసిషన్ మంచి డెసిషన్ ఏరా అని నాకు అనిపించాలి. దానికి ఎంత ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటే అంత బెటర్. So that is my reason for wanting filmmakers to have at least made ఒక్క సినిమా అన్న తీసినోళ్ళుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిలియర్ నాకు వాళ్ళ స్టైలు వాళ్ళ టేస్ట్ అర్థమవుతుంది. దెన్ ఇట్స్ ఈజీ, దెన్ స్క్రిప్ట్ నచ్చితే చేసేయడమే. మురునా ఇయా క్వశ్చన్ ఫర్ యూ మ్యామ్. యూ ఫ్రమ్ ద రైట్ ఫ్రమ్ ద యువర్ కెరీర్ యూ వర్క్డ్ విత్ హృతిక్, షాహిద్, దుల్కర్ అండ్ నాని. నౌ యు ఆర్ వర్కింగ్ విత్ విజయ్ దేవరకొండ. How toughest to crack the Vijay Devarakonda in the sets? How toughest to crack the Vijay Devarakonda at shoot sets? Not at all. In fact, I've been blessed to have such wonderful co-stars. And I had met Vijay during Sita Ramam promotions. So we already knew each other, we'd met each other and... I think if you ask me what was the tough nut to crack, it's not Vijay, it's Govardhan. Okay. So Govardhan was a tough one, but thanks to Parshuram Garu who came for rescue. But having said that, it's just wonderful to have supportive co-actors around me, right from Hrithik, Shahid, Farhan, Nani Garu, you know, Vijay and Dulkar. Because they would not just... help me but elevate my performance, you know, those small nuances that they would add and help me with, obviously because language is a barrier for me, but how that biggest thought should not get lost in translation is and I really hope and I pray that I get to work with wonderful co-stars, Vijay again one more time, and it's just that you will see that in the film, you know, through the scenes that we've performed, the chemistry and everything. Among your heroes, who is the best? This is a tough one. Okay. I think because I started, Sita Ramam was the toughest for me. And Ram Garu was always motivating. And he is the person I look up to because he works in multiple languages. He was my inspiration. So I think Dulkar will always be my friend, my first co-star, my Ram, and my mentor and my inspiration. Last Vijay, question. Vijay, Raghu question ki nen koncham extension raguthana. Liger ki mundu, Liger tarvata, mee attitude lo, mimmalni chuste oka complete man laga kanipistunnaru. So, అలా మారడానికి, ఆ చేంజ్ రావడానికి పరిస్థితులు కారణమా లేకపోతే ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ స్టార్ క్యారెక్టర్ ఇంపాక్టా?
నేను ముందు అట్లనే ఉన్నా, ఎప్పుడు అట్లనే ఉన్నా. జస్ట్ ఒకటి, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తలేను. ఓ 3 సినిమాల వరకు మూసుకొని కూర్చుంటా అని నేను నాకే శిక్ష పెట్టుకున్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఆ రోజు వద్దులే సార్, ఆన్సర్ వచ్చేసింది కదా, నేను అట్లనే ఉన్నా. లాస్ట్ క్వశ్చన్. అండ్ మీకు చెప్తున్నా ఇప్పుడు, మీరు కాలేజీలో ఒకలాగా ఉంటూ ఉంటారు కదా, పెళ్ళయ్యాక ఒకలాగా ఉండి ఉంటారు, పిల్లలు పుట్టాక ఇంకోలాగా ఉండి ఉంటారు. అంటే మనకు తెలియకుండానే మన లైఫ్ జర్నీలో మార్చుకుంటూ వస్తాం. కాలేజీలో ఉన్నట్టు నువ్వు పెళ్ళైన తర్వాత ఉంటే కుదరనే కుదరదు. పిల్లలు పుట్టిన తర్వాత ఆటోమేటిక్ ఇంకా చేంజ్ అవ్వదు. అంటే రెస్పాన్సిబిలిటీ వస్తూ ఉంటుంది లైఫ్ జర్నీది. మాకు సినిమాలో జర్నీలో కూడా అలాగే అందరూ ఒకటి 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 చూసుకుంటూ వెళ్ళాల్సిందే. వెనక కిందకి వెళ్తాం మనం, ఈరోజు ఎలా ఉన్నాము రేపు ఎలా ఉండాలి అది ఇంపార్టెంట్. నేను ఎలా ఉన్నావు ఈరోజు, ఇలా ఎందుకుంటున్నావు ఇస్ ఎ రాంగ్ క్వశ్చన్. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం మాట్లాడాలనేది బాగుంటుంది. విజయ్ గారు, గీత గోవిందంలో హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది మీ మీద, ఇక్కడ కూడా కొంచెం హీరోయిన్ డామినేషన్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే పరశురామ్ గారితో మీకున్న అండర్స్టాండింగ్ వలన నెక్స్ట్ సినిమాలో తను మిమ్మల్ని చాలా స్ట్రాంగ్గా స్లాప్ చేసింది ట్రైలర్లో చూస్తే. అలా రియల్ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీ మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు, ఎప్పుడైనా స్ట్రాంగ్ స్లాపింగ్? మమ్మీ ఇప్పుడు ఒప్పుకోదు కానీ చిన్నప్పుడు కొడుతుండే. లక్ తర్వాత నేను హాస్టల్కి 6 ఇయర్స్ ఉన్నప్పుడు హాస్టల్లో జాయిన్ అయిపోయా. ఆ తర్వాత దాని ముందు కొట్టేది, అంటే చదువుకోకపోతేనో సరిగ్గా వినకపోతేనో. ఆ తర్వాత ఎప్పుడు కొట్టలేదు. కానీ హాస్టల్లో అమ్మ నాన్న కాదు కానీ టీచర్ల దగ్గర మస్తు తిన్నా, విపరీతంగా తిన్నా. అసలు కట్టెలతోటి, స్టంపులతోటి, కొబ్బరి చెట్లు బ్రాంచ్ తోటి అసలు రకరకాలుగా దెబ్బలు తిన్నా. తినడం మంచిదే అన్న ఫీలింగ్. అప్పుడు నేను అట్లా తినకపోతే ప్రాబ్లం అయిపోతుండే. సో ఇట్ వాస్ గుడ్, ఇట్స్ లెర్నింగ్. రాజుగారు, అండ్ దీనికి నేను ఆన్సర్ ఇచ్చేస్తా. అంటే మీరు ట్రైలర్లో హీరోయిన్ని కొట్టిందే చూస్తున్నారు, కానీ ఈయన ఏమేమి చేసిండో మీకు తెలియదుగా, రేపు చూసాక తెలుస్తుంది. రాజుగారు, 21 ఇయర్స్ బ్యాక్ మీరు దిల్ రాజు అయ్యారు, ఇప్పుడు సేమ్ డేట్లో వస్తున్న ఈ సినిమాతోటి స్టార్ రాజుగా పేరు మార్చుకునే అవకాశం ఉందా? స్టారా, మంచి దిల్ ఉందా? ఆ దిల్లులలోనే ఉండనివ్వండి. నాకెందుకు స్టార్లు? దిల్ స్టార్ రాజు అనుకోవచ్చా? వద్దొద్దు, ఇది బాగుంది. అందరికి ట్యాగ్లు పెడదామని చూస్తూనే ఉంటారు అందరు. అంటే ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు యాంకర్లు అంట, స్టార్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్, అవన్నీ నేను అస్సలు నమ్మ. నేను సక్సెస్ఫుల్ ఇచ్చినన్ని రోజులే నేను సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఇక్కడ ఉంటా. కంటిన్యూగా నా ద్వారా 4-5 ఫ్లాప్లు వస్తే నా హీరోలు డేట్లు ఇవ్వరు, ఆ డైరెక్టర్లు అమ్మో అన్ని ఫ్లాప్లు ఉన్నారు ఆయన కథ కూడా చెప్పొద్దని పారిపోతారు. నేను రియలిస్టిక్లో బతుకుతా, ఇవన్నీ జస్ట్ టెంపరీ. విజయ్ గారు, హాయ్, మైసెల్ఫ్ హేమమాలిని. సో మీరు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మీ డాడీ గారు పద్దు రాస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఈవెన్ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్, సో వెంటనే బాగా కనెక్ట్ అయిపోయాను. సో ఇంకొకటి ఏంటంటే మీ డాడీ గారు పేరు మాత్రమే కాకుండా ఆయన చేసిన యాక్టివిటీస్ ఏమన్నా సరే ఇందులో మేము చూడొచ్చా? అలాంటి యాక్టివిటీ ఏంటి? లేదు, చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి విచ్ ఇప్పుడు డైరీది మా నాన్న చేసిండు, మీరు చేస్తారు, చాలామంది నాన్నలు అట్లా చేస్తుంటారు ఇంట్లో. సో అందరం కనెక్ట్ అవుతాము. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉంటాయి మనందరి లైఫ్లో జరిగినాయి. కాకపోతే బాడీ లాంగ్వేజ్ పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా ఇట్స్ ఆల్ పరశురామ్, ఇట్స్ ఆల్ బుజ్జీ కైండ్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్. మా డాడీ ఇట్లా బిహేవ్ చేయడు, గోరదలాగా చేయడు అసలు. హలో విజయ్, హాయ్, ఐఎమ్ బబిత. హాయ్ అండి. యాక్చువల్గా మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ప్రమోషన్స్ నుంచే మీరు ఎట్లా పెరిగారు అనేది మీరు ప్రతి ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే బీయింగ్ అ మిడిల్ క్లాస్ బాయ్ టు ఇప్పుడు మీరు మీ ఫ్యామిలీకి, మీ మదర్ ఫాదర్కి ఒక సఫిస్టికేటెడ్ లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు మీ ఇన్స్టాలో చూస్తే కూడా వెకేషన్స్కి వెళ్ళడం అవన్నీ చేస్తుంటారు. సో యు ఆర్ అ ట్రూ ఫ్యామిలీ స్టార్ అనేది ఐ ఫీల్. అండ్ మీ మమ్మీ డాడీకి ఇంకా ఏదైనా చెయ్యాలి అని అనుకుంటున్నారా? ఇప్పటికే మీరు చాలా చేశారు, సో ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకునేది ఏదైనా ఉందా? వాళ్ళకి మిగిలింది వీడు పెళ్ళి చేసుకొని గ్రాండ్ చిల్డ్రన్ ఇస్తే వాళ్ళు హ్యాపీ అయిపోతారు. ఇంకా వాళ్ళకి ఏ కోరికలు లేదు లైఫ్లో. అండ్ పిల్లోడు స్ట్రెస్లు ఉండొద్దు, హ్యాపీగా ఉండాలి, సక్సెస్ఫుల్ ఉండాలని పేరెంట్స్కి ఎప్పుడు ఉంటుంది. బట్ వి యాజ్ అ ఫ్యామిలీ మేము చాలా గ్రేట్ఫుల్. అసలు ఎలాంటి లైఫ్ నుంచి ఇలాంటి లైఫ్ చూస్తున్నామని ప్రతిరోజు మాట్లాడుకొని ప్రతిరోజు చాలా గ్రేట్ఫుల్ ఫీల్ అవుతాము. బట్
పేరెంట్స్ వాళ్ళ అదర్ దెన్ ఇప్పుడు ఉన్న లైఫ్ కాకుండా వాళ్ళ కోరిక ఏ పేరెంట్స్కైనా నెమ్మది కోరిక గ్రాండ్ చిల్డ్రన్ వైపు వెళ్తుంటుంది అంతే. దుల్కర్, ఇన్ దుల్కర్ యూ సెడ్ హీఈస్ ఎ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్. ఇన్ నాని యూ సెడ్ దట్ హీఈస్ ఎ రామ్. ప్లీజ్ డోంట్ కన్ఫ్యూజ్ దిస్ థింగ్ లైక్ ఐ మీన్ ఇన్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ఇన్ ద రామ్ యూ సెడ్ హీఈస్ ఎ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్. అండ్ కమింగ్ టు నానా, హీ సెడ్ హీఈస్ ఎ వెరీ గుడ్ ఫాదర్. అండ్ కమింగ్ టు విజయ్ దేవరకొండ, వాట్ యూ డిఫైన్ యాజ్ హీస్ ఫ్యామిలీ మ్యాన్? హీస్ ఎ ఫ్యామిలీ స్టార్, ద టైటిల్ సేస్ ఇట్ ఆల్. హలో విజయ్ అన్న, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో అందరూ చెప్పినట్టు చాలా పాజిటివిటీగా ఉంది. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్న. అంటే సో ఐరనే వంచాలా ఏంటి అనేది సో చాలా బాగా వైరల్ అయ్యింది. మీరు దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుని ప్రమోషన్ చేశారు. పాజిటివ్గా తీసుకోలేదు, పాజిటివే కదా మన సినిమా డైలాగ్ వైరల్ అయిందంటే ఇంకా పాజిటివ్గా తీసుకోవడం ఎంజాయ్ చేసినాం మేము. అంటే లైక్ కొంచెం మీమ్స్, ట్రోల్స్ ఇవన్నీ కూడా బాగా అయ్యాయి, అట్లనే వైరల్ అవుతాయి కంటెంట్. మీరు ఇలాంటి వాటిని ఎలా ఓవర్కమ్ చేస్తారన్న? ఓవర్కమ్ చేయాల్సిన పని లేదంటున్నా, అది వైరల్ అవ్వాలి. ఓకే, మన డైలాగు, మన సాంగ్ ఏదన్నా అట్లా అందరు షేర్ చేసుకుంటున్నారు అంటే మన సినిమా ప్రమోషన్ జరుగుతున్నట్టు. అది అంటే వాళ్ళు దాంట్లో ఇంట్రెస్ట్ కలిగింది. ఇప్పుడు రేపు 5th రోజు ఆ డైలాగ్ థియేటర్లో వచ్చినప్పుడు చూద్దాం రియాక్షన్. డన్. మృణాల మ్యామ్, హాయ్. వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఇన్ ఫ్యామిలీ స్టార్? మధురమ కదా. ఒకసారి ఏమన్నా 2 లైన్స్ మా కోసం పాడతారా? ఆర్ యు క్రేజీ మీ? యా యా. నో 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 నో. థ్యాంక్ యూ. ఓకే. Thank you. Singing is not my department, I'm so sorry, but I would love to. Okay, thank you all. Thank you, thank you. Sound off. Malloka sari aakhvanam gurtu chestunna. 4th roju 7 o'clock andaru sakutumba sametanga maa family star daggariki mee families tho raavali.